కానీ ఇప్పుడు వరకు మనము ఎన్ని కంపెనీస్ అయితే చూసామో ఆ కంపెనీకి ఈ కంపెనీ ప్లాన్ కనుక మీరు లాస్ట్ వరకు అబ్జర్వ్ చేస్తే మీరే నిజంగా ఒప్పుకుంటారు. సో ఇంత చిన్న ప్లాన్లో ఇంత ఇన్కమ్, ఇంత హెవీ ఇన్కమ్ ఇచ్చేటువంటి కంపెనీ అనేది మనం నిజంగా గౌరవంగా చెప్పుకోగలిగినటువంటి కంపెనీ. సో ఇక్కడ ఒక ఏ వ్యక్తికైనా అన్ని విధాలుగా అందుబాటులో ఉండేటువంటి ప్లాన్. సో వాళ్ళు సేవింగ్స్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, నాన్ వర్కింగ్ చేసుకోవచ్చు. సో అన్ని విధాలుగా ఇన్కమ్ అనేది మనకు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి లాస్ట్ వరకు మీరు మాత్రం ప్లాన్ ఏంటండి, ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి. ఓకే, సో మీటింగ్ స్కిప్ చేయకుండా మీరు చూస్తే కనుక మీరు ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకు అందించడం జరుగుతుంది. సో విన్న తర్వాత మీకు ప్లాన్ నచ్చితే రెగ్యులర్ మీటింగ్స్కి రండి, మీ టీం అనేది ఆటోమేటిక్ గ్రోత్ అవుతుంది. సో ఈరోజు మనము లాంచ్ చేసినటువంటి ఇన్కమ్ మీద కనుక మీరు ఫోకస్ చేస్తే వితిన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 2 to 3 months మనము మినిమం ఒక 10-20 lakhs ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అంతకే మించి గిట్ట తీసుకోవచ్చు, బట్ తక్కువలో తక్కువ అంతకు మించి గిట్ట మనకు ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఎలా వస్తుంది ఏంటిది అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. సో మనం మీటింగ్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే కొంతమంది న్యూ జాయినర్స్ అవుతూ ఉన్నారు కాబట్టి మీటింగ్ మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అన్మ్యూట్ చేసుకొని, కాబట్టి నా సైడ్ నుంచి అందరినీ అన్మ్యూట్ చేశాను. సో ఒక్కసారి నా వాయిస్ వినిపిస్తే, ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేయలేరు కాబట్టి చాట్ బాక్స్లో ఎస్ అని పెట్టండి, నా వాయిస్ వినిపిస్తే నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎవరికైనా నా వాయిస్ క్లియర్ ఉంటే చాట్ బాక్స్లో ఒకసారి ఎస్ అని మెసేజ్ పెడితే మనము ప్లాన్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఎనీవన్ చాట్ బాక్స్లో పెట్టండి. సో ఎవరు ఒక రెస్పాండ్ అవ్వండి, ఎందుకంటే చాట్ బాక్స్లో మీరు మెసేజ్ పెడితే నేను మీటింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్ సుబ్బారెడ్డి సార్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను కాబట్టి లాస్ట్ వరకు అబ్జర్వ్ చేయండి, ఎవరు కూడా మీటింగ్ మధ్యలో ఎగ్జిట్ అనేది అవ్వకండి. సురేష్ సార్ థ్యాంక్ యూ సార్, వెల్కమ్. సో మన మధ్య నార్త్ సైడ్ నుంచి మన సురేష్ సార్ డైనమిక్ లీడర్ ల్యాప్టాప్ అచీవర్ ఇటు యాడ్ అవ్వడం జరిగింది. సో మనకు హిందీ మీటింగ్ సారు ఎవ్రీడే 9 o'clock కండక్ట్ చేస్తున్నారు. సో ఆ సార్ గిట యాడ్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో మంత్లీ ఒక 50,000 to 2 lakhs ఇన్కమ్ సంపాదించవచ్చు. మరి 2 lakhs ఇన్కమ్ నీడ్ ఉందా లేదా అనేది క్వశ్చన్ చేసుకోండి. నన్ను అడిగితే ఈ 2 lakhs గిట ఇప్పుడున్న సిచ్యువేషన్లో గిట సరిపోదు. సో ఇక్కడ మీరు నేను చెప్పే ప్లాట్ఫామ్లో ఇంతకంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు, బట్ మినిమంలో మినిమం తక్కువలో తక్కువ ఇంతకంటే ఎక్కువ గిట మనం తీసుకోవచ్చు. బట్ మినిమం ఒక 2 lakhs అనేది గిట చాలా మంచి ఇన్కమ్ కాబట్టి ఇక్కడ హ్యాపీగా మనం ఇన్కమ్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మరి ఇన్కమ్ సంపాదించడానికి మనకు ఎటువంటి ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, ఓకే. సో నాలెడ్జ్తో సంబంధం లేదు, అండ్ ప్రజెంట్ మనం చేస్తున్న వర్క్ చేసుకుంటూ ఒక సైడ్ బిజినెస్గా చేసుకుంటూ సంపాదించవచ్చు. సో ఈ ఇన్కమ్ సంపాదించాలంటే ఒక 6 months to 1 year మాతో కలిసి జర్నీ చేయండి, అప్పుడు మాత్రమే మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇన్కమ్ అనేది రాత్రి రాత్రి రాదండి. సో మనం కలిసికట్టుగా టీం వర్క్ చేసుకుంటూ సంపాదించుకునేటువంటి ప్లాట్ఫామ్. సో మరి ఎందుకు ఇన్కమ్ కావాలి? సో ఈరోజు మనం ఏదో ఒక జాబో బిజినెస్సో లేకపోతే స్టడీసో చేస్తూ ఉన్నాం, కానీ మళ్ళీ ఇన్కమ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నామంటే ఈ ఇన్కమ్ని మీరు పార్ట్ టైం కానీ ఫుల్ టైం చేసుకోవచ్చు. ఎందుకు పార్ట్ టైం చేయాల్సిన అవసరం? ఎందుకంటే టుడేస్ ఫైనాన్షియల్ ఛాలెంజ్. సో మీ ప్రజెంట్ వర్క్ చేసుకుంటూ సైడ్ బిజినెస్గా చేయడానికి ఏంటంటే ఇవాళ రేపు ఆర్థికంగా మనం ఏ విధమైన ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో టుడేస్ ఫైనాన్షియల్ ఛాలెంజ్ అంటే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 1920లో అంటే మన తాత ముత్తాతల కాలంలో ఒక కుటుంబం హ్యాపీగా బ్రతకాలంటే ఒక రూపాయి ఎర్నింగ్ ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా బ్రతకేవాళ్ళు అలా ఆ టైంలో. సో 1940కి వచ్చేసరికల్లా అదే ఫ్యామిలీ బ్రతకాలంటే ఒక 10 rupees ఇన్కమ్ నీడ్ అయింది. సో అలా మీరు కనుక చూసుకుంటే ఎవ్రీ 20 years ఒక్కొక్క 0 అనేది పెరిగింది. కాబట్టి 2020లో ఉన్నాము, మీరు హార్ట్ఫుల్గా క్వశ్చన్ మార్క్ చేసుకోండి. సో అప్పు లేని జీవితం ఎంతమంది గడుపుతున్నారు? సో ఇంకోటి ఇంకో విషయానికి కనుక మనం వస్తే మన తాత ముత్తాతల కాలంలో లేకపోతే మన పేరెంట్స్ కాలంలో గిట ఒక తండ్రి కష్టపడితే ఒక కుటుంబం హ్యాపీగా తిని బ్రతికేవాళ్ళు. కానీ ఇవాళ రేపు ఏమవుతుంది, టోటల్ ఫ్యామిలీ అంటే తల్లి తండ్రి ప్లస్ పిల్లలు కష్టపడ్డా కూడా అప్పులు తీర్చుకోలేని పరిస్థితి, హ్యాపీగా బ్రతకలేనటువంటి పరిస్థితిని మనము ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఈరోజు ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నా మళ్ళీ సైడ్ ఇన్కమ్ డే అండ్ నైట్ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఫైనాన్షియల్గా మనం ఎదగాలంటే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మరి ఎందుకు చేయాలంటే మళ్ళీ ఒక డ్రీమ్స్, ప్రతి వ్యక్తికి కొన్ని కలలు కోరికలు ఉంటుంది.
సో సొంత ఇల్లు కావాలి, కారు కావాలి, బైక్ కావాలి, పిల్లలకు మంచి కార్పొరేట్ స్కూల్స్లలో, కాలేజెస్లో. సో ఇవాళ రేపు ఉన్న పరిస్థితుల్లో ఎన్ని డిగ్రీలు బీటెక్లు పీజీలు చేసినా ఒక 10,000 20,000 కంటే ఎక్కువ శాలరీ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి పిల్లలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించడంలో గిట వాళ్ళ యొక్క డ్రీమ్స్ని చంపుకుంటున్నారు. సో దేశ విదేశాలు తిరగాలనేది గిట ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. కానీ అది గిట మనము మన డ్రీమ్స్ని మనము కాంప్రమైజ్ అయ్యి అసలు ఒక స్టేట్ నుంచి స్టేట్ గిట దాటలేకపోతున్నాం. సో మరి పిల్లలైతే పిల్లలు చదివించిన తర్వాత అమ్మాయి అయితే పెళ్లి చేయాలి, అబ్బాయి అయితే లైఫ్ సెటిల్ చేయాలి. సో వాళ్ళ పెళ్ళిళ్ళు ఘనంగా చేయగలుగుతున్నామా లేదా, సో పెళ్ళిళ్ళు చేయడానికి ఎంతమంది అప్పులు తీసుకొస్తున్నారు అనేది గుర్తుంచుకోండి. సో మన సొంత డబ్బులతో పెళ్లి చేస్తున్నామా, అప్పులు తీసుకొచ్చి పెళ్లిళ్ళు చేసే పరిస్థితుల్లో ఉన్నామా అనేది క్వశ్చన్ చేసుకోండి. సో మరి ఇవన్నీ చేసినా మనం అలానే ఉంటామా అంటే ఏజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఓల్డ్ ఏజ్లో బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము మన పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత మన ఇంటికి కోడలుగా వస్తారు. సో వాళ్ళు హ్యాపీగా చూసుకుంటారు అనేది గ్యారంటీ లేదు. సో నా ఉద్దేశం మీ పిల్లలు కానీ లేకపోతే మీ కోడలు మిమ్మల్ని హ్యాపీగా చూసుకోరని నా ఉద్దేశం కాదు. బట్ సమాజంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి బేసిక్ కామన్ డ్రీమ్స్, సో ఇవే కాకుండా చాలా రకాల వ్యక్తులకు రకరకాల డ్రీమ్స్ ఉంటుంది. కానీ బేసిక్ డ్రీమ్స్ అయినా ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇవాళ రేపు ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీ పరంగా 5 to 10 crores ఇన్కమ్ కావాలి. ఇది నిజమా కాదా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మరి 5 to 10 crores ఇన్కమ్ సంపాదించడానికి మనకున్నటువంటి ఆప్షన్స్ ఏంటిది, అండ్ ఈ ఇన్కమ్తో మనం ఏం చేయగలుగుతామంటే మనము ఇక్కడ చూడండి. అంటే ఎందుకు చేయాలనేది మనం అడిగాం కదా. సో ఆర్థికంగా ప్రతి వ్యక్తికి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉన్నాము, ప్లస్ కళలు కోరికల గురించి పని చేయాలంటే మనకు ఇక్కడ ఎందుకు చేయాలనేది క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో ఎందుకు చేయాలి, మన డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి, పిల్లలకు మంచి కార్పొరేట్ స్కూల్స్లో చదివించాలంటే ఎలా చేయాలనేది మాత్రం నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో ఎందుకు చేయాలనేది మీకు అర్థమైతే ఎలా చేయాలనేది మాత్రం నేను నేర్పిస్తాను. సో ఎవరైనా ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలంటే ఈ 4 ways ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి, చిన్న వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి అయినా, నాలెడ్జ్ ఉన్నా లేకున్నా ఈ 4 విధానాల్లో మాత్రమే డబ్బు సంపాదించగలుగుతారు. ఏంటి ఆ 4 విధానాలు? ముందుగా వచ్చేసి లెఫ్ట్ సైడ్లో కనుక చూసుకుంటే యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ ఎక్కడ ఉంటుంది, ఎంప్లాయ్ అంటే ఎక్కడైనా మనం జాబ్కి వెళ్ళామనుకోండి. సో జాబ్కి వెళ్ళినంత రోజులే మనకు శాలరీ వస్తుంది. ఏదైనా రోజు మనం జాబ్కి వెళ్ళకపోతే డుమ్మా కొడితే శాలరీ అనేది కట్ అవుతుంది. కాబట్టి దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. రెండవది ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరిని అంటాము, ఒకరి కింద పని చేయడం ఇష్టం లేక, జాబులు చేయడం ఇష్టం లేకుండా సొంతంగా ఏదైనా బిజినెస్ అనేది పెట్టుకుంటారు. సో వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే ఉదాహరణకి ఒక షాపు పెట్టుకోవడము, లేదంటే ఒక టీ షాప్ పెట్టుకోవడము, లేదంటే ఒక హోటల్ పెట్టుకోవడము. సో వీళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. వీళ్ళని బిజినెస్ ఓనర్ కాదు, సొంతంగా వీళ్ళు డిపెండ్ అవుతారు. మరి వీళ్ళు షాపు ఓపెన్ చేయకపోతే వీళ్ళకి ఇన్కమ్ వస్తుందా, రాదు. కాబట్టి వీళ్ళకి యాక్టివ్ ఇన్కమ్లోనే ఉంటారు. అంటే వీళ్ళ ప్రెజెన్స్ ఉంటేనే డబ్బులు వస్తుంది. వీళ్ళు ఒక్కరోజు బిజినెస్ వెళ్ళకపోతే డబ్బులు రావు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ప్రతి క్షణం పండుగలు పబ్బలు ఇవన్నీ ఆపుకొని గిట బిజినెస్ అనేది, అంటే మన షాప్ ఓపెన్ చేసుకొని కూర్చోవాల్సి వస్తుంది, లేదంటే జాబ్కి వెళ్ళాల్సి వస్తుంది. జాబ్లు అయితే మరి దారుణమైన పరిస్థితి. మన తల్లిదండ్రులకు బాగా లేకున్నా కూడా వాళ్ళు లీవ్ అనేది ఇయ్యరు. సో అటువంటి కఠినమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. మరి రైట్ సైడ్లో ఉన్నది ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. అంటే వీళ్ళ ప్రజెన్స్ ఉన్నా లేకున్నా వీళ్ళకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో అలా రావాలంటే ఏం చేయాలి, ఒక బిజినెస్ ఓనర్గా ఎదగాలి. బిజినెస్ ఓనర్ అంటే ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తాము. సో ఆ సిస్టంలో మన కొరకు పబ్లిక్ పని చేస్తూ ఉంటారు, పబ్లిక్ మీద మనకు డబ్బులు వస్తుంది. కాబట్టి దీన్ని మనము సిస్టమ్ అంటాము. సో బిజినెస్ ఓనర్స్, ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా జాబ్కి వెళ్తున్నారు, సో మీ ఓనరు డైలీ ఆఫీస్కి వస్తాడా, రాడు. కానీ మనలాంటి 10 మంది, 20 మంది, 50 మంది, 100 మంది జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మీద వాళ్ళకు ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి దాన్ని బిజినెస్ ఓనర్ అంటాం. అంటే మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా వచ్చే ఒక ఇన్కమ్ ఆపర్చునిటీని మనం బిజినెస్ ఓనర్ అంటాం. అంతేగాని షాప్ పెట్టుకుని నాది బిజినెస్ ఉందంటే అది బిజినెస్ కదా, అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. క్లియర్ ఫ్రెండ్స్? రెండోది ఏంటంటే కష్టపడిన డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టుకుంటే, పెట్టుబడి అంటే డబ్బులు డబ్బుని సంపాదిస్తుంది అంటారు కదా, సో దాన్ని పెట్టుబడి సిస్టమ్ అంటాము. సో ఉదాహరణకి మీరు ఎక్కడైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు, సో ల్యాండ్ వాల్యూ పెరిగి రిటర్న్స్ వస్తుంది. లేదంటే హైదరాబాద్ లాంటి సిటీసు, బెంగళూరు లాంటి సిటీస్లలో మీరు ఒక 2 floors, 3 floors, 5 floors ఒక బిల్డింగ్, ఒక అపార్ట్మెంట్ కట్టినారు, సో అపార్ట్మెంట్లో మీకు రెంట్ వస్తుంది. సో దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. కాబట్టి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. కాబట్టి యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్లోకి కన్వర్ట్ అవ్వడానికి ఈరోజు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మన ముందు ఉంది. ప్లస్ మన డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి మనకు నీడ్ ఉంది. మరి బిజినెస్ ఎవరికి వర్తిస్తుంది, ఎవరు ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు? సో నేను చెప్పిన తర్వాత ఎవరైతే ఈ బిజినెస్, అంటే నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్స్కి మీ దగ్గర సమాధానం కనుక లేకపోతే మీరు ఖచ్చితంగా ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే, ఈ ఆదాయ అవకాశాలు ఎవరికి వర్తిస్తుందంటే, ముందుగాల
మీరు నేను అడిగే ఈ 5 క్వశ్చన్స్కి సమాధానం ఇవ్వండి. అండ్ మీరు ఈ యొక్క బిజినెస్లో మీ జాబ్ని డిస్టర్బ్ చేసుకోవాల్సిన పని లేదు. సో ప్రజెంట్ మీ జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంగా చేసుకుంటూ మీ ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ సైడ్ ఇన్కమ్గా బిల్డ్ చేసుకుంటూ మీ కలల ప్రపంచంలోకి మీరు వెళ్ళొచ్చు. మరి ఏంటి ఆ 5 క్వశ్చన్స్? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రెండ్స్, మీ యొక్క పిల్లలని మంచి కార్పొరేట్ స్కూల్స్లలో చేర్పించగలుగుతున్నారా లేదా? ఎస్ ఆర్ నో. మీ దగ్గర కనుక సమాధానం నో అంటే నేను ఇచ్చే ఆపర్చునిటీ మీరు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ 1 లాక్ అబో మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా? సో ఒక్కొక్కసారి మన బ్యాంక్ బ్యాలెన్స్ మనం చూసుకుంటే నవ్వు వస్తుంది. ఎందుకంటే నేను గిట్ట ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను కాబట్టి నా గిట్ట అలాంటి సిచ్యువేషన్ చాలా ఎదుర్కొన్నాను. 10,000, 5,000 కమ్సకం కొన్నిసార్లు 0 బ్యాలెన్స్, నిల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన రోజులు గిట్ట వస్తుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పీపుల్స్ ఒక బాధలు అనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ కేటగిరీ నుంచి వచ్చాను కాబట్టి ఆ బాధలు అనేది నేను అనుభవించాను. కాబట్టి 1 లాక్ అబో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా అనేది క్వశ్చన్ చేసుకోండి. ఒకవేళ మీకు సమాధానం కనుక నో అంటే ఈ ఆపర్చునిటీ మీకు యూజ్ అవుతుంది. మీ కుటుంబాలతోని విదేశీ ప్రయాణాలు అంటే ఇంటర్నేషనల్ టూర్స్ ఎంజాయ్ చేస్తున్నారా లేదా? ఇంటర్నేషనల్ టూర్స్ పక్కన పెట్టండి ఫ్రెండ్స్. మనము ఒక స్టేట్ కానీ ఒక డిస్ట్రిక్ట్ కానీ దాటడం గిట చాలా కష్టం అనేది పడతా ఉన్నాం. ఎస్ఆర్ నో అనేది క్వశ్చన్ చేసుకోండి. 4th క్వశ్చన్, అట్లీస్ట్ 1 ఇయర్కి ఒక మన డ్రీమ్ కార్ని కొనే స్తోమత ఉందా లేదా? మన ఇంటి ముందు ఒక కారు ఉందా లేదా? సో ఆ కారు ఉన్నా కూడా ఆ కార్ని మనము డైలీ తీస్తున్నామా, ఓన్లీ పండుగలు పబ్బులకు తీస్తున్నామా అనేది క్వశ్చన్ చేసుకోండి. ఓకే, సో ఆ కారు మీద మనం డైలీ ఒక బట్ట కప్పుతున్నామా, రోజు మనం ఒక బైక్ తీస్తున్నట్టు కార్ని బయటికి తీయగలుగుతున్నామా? సో క్వశ్చన్ చేసుకోండి. ఇకపోతే 5th క్వశ్చన్, రాబోయే రోజుల్లో 2-3 ఇయర్స్లో మీ కలల ప్రపంచం అంటే మీ యొక్క సొంత ఇల్లు మీరు కట్టుకోగలుగుతున్నారా లేదా? అది మీ విలేజ్లో కావచ్చు లేదంటే ఒక లగ్జరియస్ సిటీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మరి ఈ 5 క్వశ్చన్స్కి మీ దగ్గర సమాధానం ఇస్తుంటే ఈ ఆపర్చునిటీ మీకు నీడ్ లేదు. ఒకవేళ ఈ 5 క్వశ్చన్స్కి మీ దగ్గర ఆన్సర్ కనుక నో అయితే నేను చెప్పిన విధంగా మీరు పనిచేయండి ఫ్రెండ్స్. 6 మంత్స్ to 1 ఇయర్లో ఖచ్చితంగా మీరు 1 కోటి రూపాయలు ఇన్కమ్ తీసుకొని మీ యొక్క డ్రీమ్స్ని మీరు ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. పాసిబుల్ అవుతుందా అంటే ఎస్, నేను అందుకే చెప్పాను. 6 మంత్స్ to 1 ఇయర్ డెడికేషన్గా మీరు ఒక టైం పాస్ అంటే ప్రతి వ్యక్తి మీరు జాబ్ చేసుకుంటారా చేసుకోండి, జాబ్ చేసుకున్న తర్వాత ప్రతి వ్యక్తికి డైలీ 3 to 4 అవర్స్ ఫ్రీ టైం ఉంటుంది. ఆ ఫ్రీ టైము టైం పాస్ చూసుకుంటూ స్టేటస్ చూసుకుంటూ మానేసి మేము చెప్పిన విధంగా డైలీ ఈ మీటింగ్స్ ఈ మీటింగ్ కనుక వచ్చే మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఇక్కడ పొందొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ అనుకున్నాము మనకున్నటువంటి డ్రీమ్స్ నెరవేర్చాలంటే 5 to 10 crores ఇన్కమ్ కావాలి. మరి 5 to 10 crores ఇన్కమ్ కావాలంటే మనం ఆల్రెడీ చూసాం మనకున్నటువంటి ఆపర్చునిటీ. ప్రతి వ్యక్తికి ఈరోజు ఎందుకు చదువుకుంటున్నామంటే జాబ్ 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 జాబ్. సో పెద్ద పెద్ద డిగ్రీలు చేసినా జాబులు దొరకడం కష్టమైంది. ఒకవేళ జాబ్ దొరికినా 5 to 10,000 లేదంటే 20,000 కంటే ఎక్కువ ఇచ్చే కంపెనీస్ లేదు. కాబట్టి మరి 5 to 10 crores ఇన్కమ్ మనం సంపాదించగలుగుతామా? మన లైఫ్ ఎండ్ అయినంతవరకు సంపాదించలేం. ఎందుకంటే లిమిటెడ్ సాలరీస్ అంటే శాలరీ ఎక్కువ ఉండదు, కాంప్రమైజ్ లిమిటెడ్ సాలరీ కాబట్టి కాంప్రమైజ్ లైఫ్, టైం ఫ్రీడమ్ ఉండదు, మనీ ఫ్రీడమ్ అస్సలకే ఉండదు. అందుకే నేను మీకు చెప్పాను మన ఇంట్లో ఎవరికైనా బాగు లేకపోతేనే ఒక పర్మిషన్ తీసుకోవాలంటేనే పర్మిషన్ గ్రాంటెడ్ ఇవ్వరు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో లీడ్ చేస్తున్నాం కాబట్టి జాబ్లో కాదని తెలిపింది. అట్లానే నేను జాబ్ని కించపరచట్లేదు, జాబ్ తప్పని చెప్పలేదు. మీ జాబు మీ వర్క్ మీరు చేసుకుంటూ ఒక సైడ్ బిజినెస్గా చేసుకుంటూ మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి జాబ్లో కాదని తెలిపింది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏముంటుంది, అందరికీ బిజినెస్ చేయాలనే ఒక ఆలోచన ఉంటుంది. మరి బిజినెస్లో అవుతుందా ఫ్రెండ్స్? బిజినెస్ చేయాలంటే ఏం కావాలి? ఇన్వెస్ట్మెంట్ కావాలి, రిస్క్ కావాలి, కాంపిటీషన్ తట్టుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా కావాలి. పోనీ రిస్క్ తీసి ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కాంపిటీషన్ తట్టుకునే సిచ్యువేషన్ ఉందా? ఈరోజు ఏ బిజినెస్ పెట్టినా ఒక టీ షాప్ పెట్టినా పక్కన ఇంకో టీ షాప్ ఓపెన్ అవుతుంది, కిరాణా షాప్ పెడితే కిరాణా షాప్ ఓపెన్ అవుతుంది, బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తే బ్యూటీ పార్లర్ ఓపెన్ అవుతుంది. సో ఇలాంటి కాంపిటీషన్లో బ్రతుకుతున్నాము కాబట్టి కాంపిటీషన్ తట్టుకోకపోతే మనం పెట్టిన రిస్క్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మళ్ళీ 0 అవుతుంది. మరి జాబ్లో కాదు బిజినెస్లో కాదు, మరి ఇంకేం చేస్తే వస్తుంది? ఓకే, సో మార్కెట్లో కొన్ని అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అదొక రియల్ ఎస్టేట్ కావచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు, లేదంటే ఒక ఈకామర్స్ బిజినెస్ కావచ్చు, లేదంటే క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ కావచ్చు. అంతేగాని జాబ్ల మీద ఎప్పటికీ మనకు కాదు. సో అటువంటిది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఇస్తున్నాను. సో మీ యొక్క కలల ప్రపంచాన్ని మీ యొక్క డ్రీమ్స్ని నెరవేర్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. మరి ఎవరు ఇస్తున్నారు ఈ అవకాశం అంటే జిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేది మనకి ఇస్తుంది. సో కంపెనీ గురించి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఒక 15 మంత్స్గా మనం రన్ అవుతూ ఉన్నాం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో. సో హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు, ప్లస్ మన కంపెనీ ఏంటంటే ఒక క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతూ ఉంది. సో క్రిప్టో కరెన్సీ పట్ల అవేర్నెస్ ఇస్తూ, సో క్రిప్టో కరెన్సీని ఒక వాళ్ళకు ఉన్నటువంటి భయాన్ని తీసేస్తూ ఆ క్రిప్టో కరెన్సీ ఈజీగా వాళ్ళు చూడటము లేదంటే వచ్చిన కాయిన్స్ని వాళ్ళు ఇండియన్ మనీలో కన్వర్ట్ చేసుకోవడము, సో ఇలాంటి వాటి మీద
మన కంపెనీ అనేది పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇంకా మీకు రాబోయే స్లైడ్స్లలో మీకు ఇంకా క్లారిటీ అనేది రాబోతుంది. సో మరి కంపెనీ లీగలా కాదా అనేది చాలామంది క్వశ్చన్. ఈరోజు వాట్సాప్ గ్రూప్లో గిట్ట ఒక పర్సన్ మనకు కర్నూలు నుంచి ఒక మెసేజ్ పెట్టారు. సో కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, కంపెనీ జిఎస్టీ నెంబర్లు ఉన్నాయా అనేది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంట్స్ అనేది మన కంపెనీ హోల్డ్ చేస్తుంది. ఈవెన్ జిఎస్టీ గిట్ట టైం టు టైం మనము పే చేసుకుంటున్నాము. కాబట్టి కంప్లీట్ లీగల్ డాక్యుమెంట్స్ మీకు మీటింగ్ అయిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ కావాలంటే నేను షేర్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, సో జిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో సో మనకు గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో పాటు ఇప్పుడు క్రిప్టో కాయిన్ అండ్ మార్కెటింగ్ అండ్ సర్వీస్ అనేది మనకి అందిస్తూ ఉంది. సో క్రిప్టో కరెన్సీ అనేది మనం ఆల్రెడీ వినే ఉంటాము, కానీ ఏమని విని ఉంటాము, మెజారిటీ మ్యాక్సిమం మనకి ఏంటంటే 90% పీపుల్లో క్రిప్టో కరెన్సీ అంటే నెగిటివిటీ అనేది ఉంది. కానీ ఈరోజు మీటింగ్ విన్న తర్వాత మీకు నెగిటివిటీ పోయి పాజిటివిటీ అనేది వస్తుంది. సో క్రిప్టో కరెన్సీ మారా నువ్వు చెప్పినట్టు పాజిటివ్నే ఉందా నెగిటివ్ లేదా అంటే ఎస్, ప్రతి ఇండస్ట్రీలో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ నెగిటివ్ లేని ఈ ప్రపంచమే లేదు. క్లియర్ ఫ్రెండ్స్? కాబట్టి ఇక్కడ మనం ఎలా మన సర్వీసెస్ మూవ్ అవుతుంది అనేది చూద్దాం. సో ముందుగాల క్రిప్టో కరెన్సీ ఏంటిది అనేది తెలుసుకుందాం. సో క్రిప్టో కరెన్సీ అనేది ఎవల్యూషన్ ఆఫ్ మనీ. సో ఈ యొక్క గ్రాఫ్ మీకు అర్థమైతే క్రిప్టో కరెన్సీ ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉందనేది మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఎవల్యూషన్ ఆఫ్ మనీలో ఫస్ట్ ఈ ఆవు కనిపిస్తుంది కదా, దీన్ని మనం బార్టర్ సిస్టమ్ అంటాం. అంటే మన తాత ముత్తాతల కాలంలో సో ఒక వస్తు మార్పిడి అనే ఒక సిస్టమ్ ఉండే, బార్టర్ సిస్టమ్ ఉండే. అంటే మనం బియ్యం ఇస్తే రిటర్న్లో వాళ్ళు పప్పునో లేకపోతే షుగరో ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు, లేదంటే ఆవుని ఇస్తే మేకని ఇవ్వడం. సో ఇలాంటి సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉండే. సో ఆ సిస్టమ్ డిఫికల్టీ పెరిగిన తర్వాత గోల్డ్ ఎక్స్చేంజ్కి వచ్చినారు. సో అప్పట్లో గోల్డ్ అనేది అంతగా ఈజీగా దొరుకుతుండే కాబట్టి గోల్డ్ ఎక్స్చేంజ్. సో గోల్డ్ యొక్క వాల్యూ తెలిసేసరికల్లా, ప్లస్ అప్పట్లో ఏంటంటే ప్రాపర్ కటింగ్ లేకపోవడం ద్వారా, పర్టికులర్ వాల్యూ లేకపోవడం ద్వారా పబ్లిక్ ఏంటంటే మెల్లమెల్లగా దాన్ని వాల్యూ తెలుసుకున్న తర్వాత గోల్డ్ని దాపెట్టి మెటల్ కాయిన్స్కి వచ్చినారు. మెటల్ కాయిన్స్ అంటే ఇవాళ రేపు మనం వాడే 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్. సో ఈ కాయిన్స్ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మనం మార్కెట్లో ఎక్కడైనా క్యారీ చేయాలంటే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఇవ్వాలనుకోండి, ఒక 1 రూపీ కాయిన్స్ ఎన్ని అవుతుంది, క్యారీ చేయగలుగుతామా, చేయలేము. ఒకవేళ క్యారీ చేసినా దొంగల భయం, ఎలా క్యారీ చేయాలో అర్థం కాదు, వెయిట్ ఎక్కువ. సో ఇలాంటి పరిస్థితుల నుంచి ఈజీగా మనం ఏమైనా కన్వర్షన్ అవ్వాలంటే నెక్స్ట్ పుట్టుకొచ్చింది పేపర్ కరెన్సీ. అంటే మనం వాడే 10 రూపీస్, 100 రూపీస్, 500 రూపీస్ నోట్స్. మరి నోట్స్ ఏమవుతుందంటే తడిచిపోతుంది, చినిగిపోతుంది. అంతకంటే పెద్ద సమస్య ఏమవుతుందంటే ఇది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి వీళ్ళేంటంటే మల్టిపుల్ నోట్స్ ప్రింట్అవుట్ చేసి మార్కెట్లో రిలీజ్ చేయడం. సో నోట్స్ ఎక్కువ అవడం ద్వారా ఏంటంటే ఆర్థిక మాంద్యం అంటే క్రైసిస్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ కంట్రీ యొక్క వాల్యూ అంటే ఆ కాయిన్ వాల్యూ అనేది అమాంతంగా కిందికి పడిపోతూ ఉంది. సో ఇప్పుడు మీరు మన శ్రీలంక చూడొచ్చు, లేకపోతే ఇతరితర కంట్రీస్ చూడొచ్చు, అక్కడ పరిస్థితులు ఏమైంది అనేది చూడండి. సో అలాంటి సమస్యలని మెల్లమెల్లగా ఎదుర్కోవడం ద్వారా అక్కడి నుంచి బయటపడడానికి పబ్లిక్ అంతా ఏం చేశారంటే ప్లాస్టిక్ కరెన్సీకి కన్వర్ట్ అయినారు. మరి ప్లాస్టిక్ కరెన్సీ ఏమైనా లీగల్గా అంటే కరెక్ట్గా ఉన్నాయంటే, ఇవి గట మనము ఏటీఎం సిస్టంలో అమౌంట్ డ్రా చేసినప్పుడు హ్యాక్ అవుతున్నాయి. అంటే సివివి నెంబర్ హ్యాక్ చేయడము, పిన్ నెంబర్ తెలుసుకోవడము, కార్డ్ నెంబర్ తెలుసుకోవడము. సో ఇలాంటి సమస్యలు అనేది ఎదుర్కోవడం స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి నెక్స్ట్ పుట్టుకొచ్చిన కరెన్సీ అంటే అక్కడ నుంచి సేఫ్టీ కోరుకున్న ప్రజలు, ఈజీగా కోరుకున్న ప్రజలు ఏంటంటే ఎలక్ట్రిక్ మనీ. అంటే మనం ఏమంటాము, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎమ్స్ ఇలాంటి సిస్టంలోకి వచ్చినారు. సో అక్కడ నుంచి నెక్స్ట్ పుట్టుకొచ్చిందే క్రిప్టో కరెన్సీ. అంటే ఈ ప్రాబ్లమ్స్ని ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి మన రకరకాల సిస్టమ్లు, అంటే ఇది ఎవల్యూషన్ ఆఫ్ మనీ. అంటే టైంతో పాటు మనం మారకపోతే, సమయం గుణంగా మనము నడుచుకోకపోతే, నోకియా ఎలాంటి పరిస్థితి ఫేస్ అయిందో చూసాము, కొటాక్ సెల్స్ ఏ విధంగా అయిందో అది చూసాము. సో అలాంటి ప్రాబ్లంలో ఫేస్ అయ్యబోతున్నాము. సో ఈరోజు మనం క్రిప్టో కరెన్సీ యాక్సెప్ట్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఇది లీగల్ అయినప్పుడు బాధపడాల్సిందే మనమే. కాబట్టి దీనిలో లీగల్ ఇల్లీగల్ ఉంటుంది, ఏది నిజం అనేది తెలుసుకుని దాంట్లో మనం ముందుకెళ్ళి ఒక లీగల్ కరెన్సీలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లేకపోతే సేవ్ చేసుకోవడము, సో ఇదొక అసెట్గా భావించి ముందుకెళ్లే వాళ్ళు ఈరోజు బాగా సక్సెస్ అనేది అయినారు. కాబట్టి క్రిప్టో కరెన్సీలో నోట్స్ డూప్లికేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు, హ్యాక్ అవ్వడానికి అసలే ఛాన్స్ లేదు, క్యారీ చేయడానికి ఇబ్బంది అనేది అసలే లేదు. ఎందుకంటే 1 వరల్డ్ 1 కరెన్సీ ఎక్కడికి వెళ్ళినా మీరు సేమ్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, సో మీకు బరువు అనేది లేదు అండ్ స్కేర్సిటీ అనేది లేదు. ఇది డిమాండ్ అండ్ సప్లై వల్ల పెరుగుతుంది కాబట్టి మనకు ఈజీగా అవుతుంది. కాబట్టి ఒక భూమి మీద పెట్టుబడి అనేది ప్రతి ఒక్క వ్యక్తి పెడతారు. సో బిట్కాయిన్ గిట్ట ఒక అసెట్గా భావించి ముందుకెళ్లే వాళ్ళు గిట్ట ఉన్నారు, కానీ సరైన క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోతే లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు యూట్యూబ్లో పాజిటివ్ అని కొడితే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ కొడితే నెగిటివ్ వస్తుంది,
బిట్కాయిన్ ఫ్యూచర్ అని కొడితే బిట్కాయిన్ ఫ్యూచర్ గిట్ట తెలుస్తుంది. కాబట్టి ఈరోజు క్రిప్టో కరెన్సీలో మనము సరైన నిర్ణయం తీసుకుంటే రాబోయే రోజుల్లో సక్సెస్ అవుతాం. మరి క్రిప్టో కరెన్సీ అంటున్నాము, మరి ఇది ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ స్లైడ్లో. క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ అనేది ఒక అల్గారిథం ఫార్ములా. ఓకే, 2.1 బిలియన్స్ కాయిన్స్ మాత్రమే జనరేట్ అవుతుంది, అంతకు మించి కాదు. కాబట్టి లిమిటెడ్గా దొరుకుతుంది కాబట్టి దాని డిమాండ్ అండ్ సప్లై వల్ల వాల్యూ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇది ఒక క్రిప్టోగ్రఫీ కోడింగ్ ద్వారా జరిగినటువంటి కరెన్సీ. సో మరి ఎప్పుడు లాంచ్ అయిందంటే 2009లో వచ్చింది. సో 2009లో ఇక్కడ మీరు వాల్యూ కనుక చూసుకుంటే డాలర్లో 0.004, అంటే మన అప్పుడు కనుక మన ఇండియన్ మనీలో చూసుకుంటే 2 to 3 రూపీస్ లేదంటే ఒక 10 రూపీస్ బిలో ఉండే. సో అప్పుడు ఎవరు మనకు బిట్కాయిన్ కనుక చెప్పి ఉంటే, మన అప్పుడు పెట్టి ఉంటే ఏ రకమైన రిటర్న్స్ మీకు వచ్చేదో ఇప్పుడు చూద్దాం. మరి 2009లో 2 to 3 రూపీస్ ఉన్న బిట్కాయిన్ 2024లో, అంటే ప్రజెంట్ ఇయర్లో మనం కనుక చూసుకుంటే $73,000 కడ ట్రేడ్ అవుతుంది. అంటే మన ఇండియన్ మనీలో ఒక 55 lakhs to 60 lakhs కడ ట్రేడ్ అవుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను మీకు ఏం చెప్తానంటే, క్రిప్టో కరెన్సీ పట్ల ఎవరైనా మనకు నాలెడ్జ్ ఇచ్చి ఉంటే 5000 కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అప్పుడు ఒక 2 రూపీస్ అనుకుందాం ఎగ్జాంపుల్ కాయిన్ వాల్యూ. సో 5000 అంటే మనకి ఎంత, 5000 కాయిన్స్ 10,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మనకి అన్ని 5000 కాయిన్స్ వస్తున్నాయి. 5000 కాయిన్స్ ఇంటూ ఈరోజు కాయిన్ వాల్యూ ఎంత ఉంది, 55 lakhs to 60 lakhs కూడా ట్రేడ్ అవుతుంది. సో 60 lakhs కానీ 55 lakhs మీరు డివైడ్ చేస్తే మీ వర్త్ వచ్చేసి 3000 crores. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే గుండె ఆగిపోతుంది ఫ్రెండ్స్. అంటే అప్పట్లో కనుక మనకి ఎవరైనా ఇలాంటి ఆపర్చునిటీ కనుక ఇచ్చి ఉంటే నిజంగా మరి దీనివల్ల వాల్యూ ఉంటుందని ఎవరైనా సరే ఒక 5000 10000 రిస్క్ చేసి ఉంటే ఈరోజు 3000 crores అంటే మన ఫ్యామిలీ తరతరాలుగా బ్రతికేవాళ్ళు. కానీ అవకాశం ఉందా, మిస్ అయిపోయింది అంతే. చేజారిపోయిన అవకాశాలు మళ్ళీ తిరిగి రావు. కాబట్టి ఎలాగో బిట్కాయిన్ని మిస్ అయినాం, కానీ అదే క్రిప్టో కరెన్సీని బేస్ చేసుకొని బిట్కాయిన్ రూపంలో కొన్ని లక్షల కాయిన్స్ మార్కెట్లో ఉన్నాయి. సో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది దాన్ని ఒక లీగాలిటీస్ చెక్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. సో లీగాలిటీస్ ఎలా చెక్ చేసుకోవాలనేది నేర్పించడానికి మీరు గూగుల్ ఉంది, లేకపోతే నాలాంటి వాళ్ళు ఉన్నారు, సో లేదంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరో ఒకరు ఉంటారు, సో వాళ్ళ త్రూ మనము నేర్చుకొని ముందుకు అనేది వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇంత సోర్స్ అనేది మిస్ అయినాం. కాబట్టి బిట్కాయిన్ ఎలా, ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, మార్కెట్లో ఎప్పుడెప్పటి నుంచో ఒక 40-50 ఇయర్స్ నుంచి రన్ అవుతున్నటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లైక్ మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, గూగుల్, సో వాటిని బీట్ చేసుకుంటూ నెంబర్ వన్ స్థాయికి ఇంకా రాబోయే ఒక 2-3 ఇయర్స్లో బిట్కాయిన్ వెళ్ళబోతుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు ఒక 10-15 ఇయర్స్ స్పాన్ ఆఫ్ ఇయర్లోనే ఎంత హెవీగా బిట్కాయిన్ పెరిగింది అనేది. సో 2 రూపీస్ 3 రూపీస్ ఎక్కడ, 55-60 lakhs కాడ ఎక్కడ. సో అటువంటి క్రిప్టో కరెన్సీని అనేది మనం మిస్ అయినాము. సో బిట్కాయిన్ మిస్ అయ్యారా, అట్లీస్ట్ నా దగ్గర ఒక కంపెనీని ప్రమోషన్ చేస్తున్నాను, ఆ కాయిన్ పేరు వచ్చేసి జిల్ కాయిన్. మరి జిల్ కాయిన్ ఎందుకు నమ్మాలి అంటే ఇది 100% డీసెంట్రలైజ్డ్ కాన్సెప్ట్. బిట్కాయిన్ ఎలాగైతే డీసెంట్రలైజ్డో, సో మనది గిట్ట డీసెంట్రలైజ్డ్ కాన్సెప్ట్. 7 ఎక్స్చేంజెస్లో ఆల్రెడీ లిస్ట్ అయిపోయినాము. ఓకే, కాబట్టి 7 ఎక్స్చేంజెస్ కాదు, ఇప్పుడు రీసెంట్ ఒకటి చేసాము, 8 ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయినాము. కాబట్టి బిట్కాయిన్స్ ఎలాగైతే స్టార్ట్ అయిందో ఇప్పుడు మన కాయిన్ వాల్యూ గిట్ట $0.001 కాడనే ట్రేడ్ అవుతుంది. అంటే మన ఇండియన్ మనీలో ఒక 15 పైసా కాడ ట్రేడ్ అవుతుంది. సో మరి ఎక్కడ వాల్యూ చూసుకోవాలంటే మీరు ఇక్కడ ఈ 7 ఎక్స్చేంజెస్ 8 ఎక్స్చేంజెస్లో లైవ్లో మీరు వాల్యూ అనేది చెక్ చేసుకోవచ్చు. సో బిట్కాయిన్ కోల్పోయిన వాళ్ళు, ఇతర కరెన్సీస్ కోల్పోయిన వాళ్ళు అట్లీస్ట్ జిల్ కాయిన్ మీరు సేవ్ చేసుకుంటే రాబోయే ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్లో కరోడ్పతి అనేది ఖచ్చితంగా అవుతారు. సో కాయిన్ వాల్యూ ఎలా పెరుగుతుంది ఏంది అనేది మనం నెక్స్ట్ స్టెప్లలో చూద్దాం. సో ఇక్కడ ఈ జిల్ కాయిన్ కొనాలంటే 7 ఎక్స్చేంజెస్లో మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. సో డీసెంట్రలైజ్డ్ అన్నాం కాబట్టి 365 డేస్, 24/7 ఎనీ టైం బయింగ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. ఇతర కంపెనీలక 1 ఇయర్ తర్వాత అమ్ముకోండి, 3 ఇయర్స్ తర్వాత అమ్ముకోండి, కాయిన్ వాల్యూ ఇంత పెరుగుతుంది అంత పెరుగుతుంది, మన దగ్గర అలాంటి కాన్సెప్ట్ లేనే లేదు. ఎనీ టైం మీరు బై సెల్ చేసుకోండి, అది మీ ఇష్టం, మీ చేతిలో ఉన్న పని, దాన్నే మనము డీసెంట్రలైజ్డ్ అంటాము. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఒకవేళ నెట్వర్క్లో డబ్బు సంపాదించాలంటే, అంటే కాయిన్ వాల్యూ ఇప్పుడు కొన్నాం అనుకోండి, సో పెరిగినప్పుడు అమ్ముకుంటాం అంతే, అంతకుమించి ఇన్కమ్ అనేది లేదు. లేదంటే ట్రేడ్ చేసుకుంటే బయింగ్ సెల్లింగ్ మీద డైలీ ప్రాఫిట్ అండ్ లాస్ మీద అమ్ముకుంటాం. అదే కాకుండా ప్రాఫిట్ లాస్ లేకుండా నేను స్టేబుల్గా ఇన్కమ్ సంపాదించాలంటే మన కంపెనీ జిల్ కాయిన్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చింది. ఎందుకు, కాయిన్ వాల్యూ పెరగాలంటే మన దగ్గర ఉన్నటువంటి సప్లై ఉన్నటువంటి కాయిన్స్ పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత దాని డిమాండ్ అండ్ సప్లై పెరుగుతుంది కాబట్టి కాయిన్ వాల్యూ పెరుగుతుంది. సో ఈ కాయిన్ని మరి ప్రమోషన్ చేసినందుకు ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బిట్కాయిన్ గురించి మనకు ఎవరు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు క్వశ్చన్ వేసుకోండి మిమ్మల్ని మీరు.
సో చెప్తే వానికి ప్రాఫిట్ లేదు కాబట్టి ఎవడు మనకి చెప్పడానికి రాలేదు. సో అడ్వాన్స్గా ఎవరైనా తెలిసిన వాళ్ళు యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు, సక్సెస్ అయినారు. సో అందుకనే మన జిల్ కాయిన్ మిస్ అవ్వద్దు అనేసి నెట్వర్క్ సిస్టంలో వచ్చింది. సో ఎవరైతే మీకు జిల్ కాయిన్ గురించి చెప్తారో వాళ్ళకు కమిషన్స్ వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఇలా గట్టిగా చెప్తున్నాను, మొత్తుకొని చెప్తున్నాను అంటే నాకు బెనిఫిట్ ఉంది, నా వల్ల కంపెనీకి బెనిఫిట్ ఉంది. మరి మీకేం బెనిఫిట్ ఉందా అంటే ఎస్ మీకు కూడా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే నేను మీకు ట్రైనింగ్ ఇస్తున్నట్టు వందల మందికి, వేల మందికి, లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తాను కాబట్టి అందరూ కాయిన్ సేవ్ చేసుకుంటారు కాబట్టి దాని కాయిన్ వాల్యూ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి, ఇప్పుడు జాయిన్ అయిన వారికి, పాతగా జాయిన్ అయిన వాళ్ళకి, కంపెనీకి, ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అనేది ఉంది. కాబట్టి అందుకనే మనకు నెట్వర్క్ సిస్టంలో వచ్చినాము. సో మరి నెట్వర్క్ సిస్టంలో మనము జస్ట్ ఒక 500 రూపీస్తో మెంబర్షిప్ తీసుకుంటే 500 రూపీస్కి మనకు కంపెనీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది, బోనస్గా కాయిన్స్ ఇస్తుంది, ప్లస్ రెఫరల్ అండ్ అర్న్ సిస్టమ్ ద్వారా మీరు ఒక 500 రూపీస్ నుంచి 1,27,000 డైలీ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో తక్కువలో తక్కువ పెట్టుకుంటే ఒక 30,000 నుంచి 50,000 మంత్లీ ఇన్కమ్ తీసుకోవచ్చు. 7 ర్యాంక్స్ ఇన్కమ్ ఉన్నాయి, అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నాయి. సో మరి మన ఏ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినామంటే ఇక్కడ మీరు ఎక్స్చేంజెస్ గిట్ట చూడవచ్చు. సో ఈ ఎక్స్చేంజెస్లో మీరు లీగలా కాదా అనేది జిల్ కాయిన్ పేర్లతో గిట్ట మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి బెనిఫిట్ అనేది మన కంపెనీస్ ఉంది. మరి ఈ సిస్టమ్ రెఫరల్ చేసుకుంటే మనకు ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది, క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది, మనం 500 కట్టినందుకు మనకేం బెనిఫిట్, ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ముందుగాల మనకు 100% క్యాష్ బ్యాక్ ఇస్తుంది, క్యాష్ బ్యాక్ యాప్ ఉంది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి యాప్లో మీరు ఆ క్యాష్ బ్యాక్ యూజ్ చేసుకొని మీరు బెనిఫిట్ అనేది పొందొచ్చు. సో ఈ క్యాష్ బ్యాక్ గురించి మీకు డీటెయిల్ కావాలంటే మీ యొక్క సీనియర్ లీడర్స్ దగ్గర తీసుకోవచ్చు, లేదంటే అతి త్వరలో మనం దీని మీద ఒక వీడియో రిలీజ్ చేస్తాం, అప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రెండోది వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, 500 రూపీస్ మెంబర్షిప్ తీసుకున్నందుకు కంపెనీ డైలీ బోనస్గా మనకు ఫ్రీ కాయిన్స్ ఇస్తుంది. ఎందుకంటే కాయిన్స్ పబ్లిక్లో డిస్ట్రిబ్యూట్ అయిపోతేనే మనకు డిమాండ్ అండ్ సప్లై వల్ల వాల్యూ పెరుగుతుంది. కాబట్టి ఫ్రీగా ఇస్తే వాల్యూ ఉండదు కాబట్టి 500 రూపీస్ మెంబర్షిప్కి బోనస్గా 500 క్యాష్ బ్యాక్ ఇస్తూ బోనస్గా మళ్ళీ మనకు 5 కాయిన్స్ అనేది డైలీ ఫ్రీ ఇస్తుంది కంపెనీ. సో అలా మరి ఎన్ని డేస్ ఇస్తుంది అంటే 1,000 డేస్ ఇస్తుంది. 1,000 డేస్ అంటే మనకు 5,000 కాయిన్స్ వస్తుంది. సో 5,000 కాయిన్స్ ఈరోజు మార్కెట్ వాల్యూ పరంగా మనం చూసుకుంటే ఒక కాయిన్ వాల్యూ 15 పైసా వేసుకోండి ఎగ్జాంపుల్. సో ఈ రేటు పరంగా వేసుకున్నా మీకు దాదాపుగా 750 రూపీస్ వస్తుంది ఎగ్జాంపుల్. సో మీరు కట్టింది ఎంత, 500 రూపీస్, కానీ మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, 750. మీరు ప్రాఫిట్లో ఉన్నారా లాస్లో ఉన్నారా? ప్రాఫిట్లోనే ఉన్నాము. ఓకే, కానీ రాబోయే రోజుల్లో ఈ కాయిన్ వాల్యూ అదే 1 రూపీ పోయింది అనుకోండి, కాయిన్ వాల్యూ ఎంత అవుతుంది, 5,000 రూపీస్ అవుతుంది. 10 రూపీస్ పోతే 50,000 అవుతుంది. అదే 100 రూపీస్ పోతే 5 లాక్స్ రూపీస్ అవుతుంది. మీరు కట్టింది ఎంత, 500 రూపీస్. మరి 100 రూపీస్కి వెళ్ళాలంటే ఒక 3 to 5 ఇయర్స్ దాని లోపల గిట్ట అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం 3 to 5 ఇయర్స్ లేదంటే ఒక 10 ఇయర్స్ వరకు వెయిట్ చేయాలి. సో 500 రూపీస్ రిస్క్ చేసి వెయిట్ చేయాలంటే వెయిట్ చేస్తే సక్సెస్ అవుతారు. అందుకని మీరు చూడండి, బిట్కాయిన్ 2009లో 3 రూపీస్ ఉంది, అదే బిట్కాయిన్ ఈరోజు 2024లో 55-60 లాక్స్ కడ ట్రేడ్ అవుతుంది. సేమ్ అలానే మీరు 5,000 మీరు హోల్డ్ చేసుకుంటే రాబోయే రోజుల్లో 5,000 కాయిన్స్ అవుతుంది. 5,000 కాయిన్స్ ఇంటూ 100 రూపీస్ చేసుకుంటే 5 లాక్స్ రూపీస్ వస్తుంది. ఇంకెక్కువ కావాలంటే ఎక్కువ గిట్ట మీరు తీసుకోవచ్చు. అది ఎలా అయింది అనేది నేను మీకు క్లారిటీ ఇస్తాను. కానీ ఇది మనకు ఉన్నటువంటి సెల్ఫ్ బెనిఫిట్. మరి ఇంత గోల్డెన్ ఆపర్చునిటీని, ఇంత జెన్యున్గా ఉన్న కాన్సెప్ట్ని మనము మన ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకుంటే ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ 5 కాయిన్స్ కాకుండా మీరు ఎక్కువ కాయిన్స్ సేవ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు. సో మళ్ళీ మీరు 300 అబౌవ్ ఎంతైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 300 పర్చేస్ చేశారనుకోండి, డైలీ 3 కాయిన్స్ ఇంటూ 1,000 డేస్. అలా మీరు ఎంతైనా లక్షల వరకు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 పెడితే డైలీ 50 కాయిన్స్ ఇంటూ 1,000 డేస్ అంటే 50,000 కాయిన్స్ వస్తుంది. అలా మీరు ఎంతైనా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మరి ఇలా కొనేవాళ్ళు మీకు లెఫ్ట్ రైట్ మీ ఫ్రెండ్స్ ఉంటారు. సో మీకు ఏ టీమ్ బి టీమ్ లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు 300 పర్చేస్ చేస్తే మీకు 30 రూపీస్ వస్తుంది, అంటే రీపర్చేస్ ఇన్కమ్ వస్తుంది. 5,000 కొనే వాళ్ళు ఉంటే మీకు 500 రూపీస్ ఇన్కమ్ వస్తుంది, అంటే వాళ్ళకు కాయిన్స్ వస్తుంది, వాళ్ళు రేట్ పరంగా అమ్ముకోవచ్చు, వాళ్ళని రెఫర్ చేసినందుకు మీకు ఇన్కమ్ వస్తుంది. అంటే ఇది వాళ్ళు సేవింగ్ చేసుకుంటే లేదంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే. మరి ఈ ఆపర్చునిటీ బాగుందని మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే అదే ఇంకా అడిషనల్ బెనిఫిట్ వస్తుంది. అది ఎలా అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ, వర్కింగ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది, క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది, ప్లస్ అప్కమింగ్లో చాలా ఇన్కమ్స్ ఉన్నాయి, ప్లస్ ఈరోజు గిట్ట న్యూ ఇన్కమ్ లాంచ్ అయింది, అది గిట్ట క్లారిటీ ఇస్తాను. సో ఈ ప్లాన్ని మనము ఫ్రెండ్స్కి రెఫర్ చేసుకుంటే 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఆ ఇన్కమ్ అనేది చూద్దాం. ముందుగా సెల్ఫ్ కాయిన్స్ అయితే మనకు అర్థమైంది, డైలీ 5 కాయిన్స్ మనకు వస్తుంది మెంబర్షిప్ మీద. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్కమ్స్ వస్తుంది. సో ఆ ఇన్కమ్ ఎంజాయ్ చేయాలంటే మనం ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవాలి, ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి. సో ఐడి యాక్టివేషన్కి 500 రూపీస్ మన మెంబర్షిప్
సో ఎవరికి పే చేయాలి 500? కంపెనీకి కానీ మీ యొక్క సీనియర్ లీడర్కి పంపిస్తే వాళ్ళు మీకు ఒక కూపన్ కోడ్ ఇస్తారు. ఆ కోడ్తోని మీరు zilcoin.live వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి కింద బ్లాక్ కలర్లో zilcoin.live అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ చేయడానికి మీరు 500 పే చేశారు కాబట్టి మీకు ఒక కూపన్ కోడ్ పిన్ నెంబర్ అనేది మీకు మీ సీనియర్ పంపిస్తారు. సో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తోని మీరు రిజిస్ట్రేషన్ ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ ఎప్లాయర్ స్పాన్సర్ ఐడి అడుగుతుంది. సో వాళ్ళ స్పాన్సర్ ఐడి ఎంటర్ చేయొచ్చు. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు స్పాన్సర్ ఐడి వస్తుంది. ఆ స్పాన్సర్ ఐడితోనే మీకు కమిషన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఎవరినైనా డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే, ఇప్పుడు మీకు ప్లాన్ నచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది, కాయిన్స్ వచ్చింది, రెఫరల్ కమిషన్ ఉంది కాబట్టి మీరు ఎగ్జాంపుల్ ఉదాహరణకి మీరు ఎవరినైనా ఒక ఫ్రెండ్ని రెఫర్ చేశారు అనే పర్సన్కి, అతని మీద మీకు 25 రూపీస్ వస్తుంది. మళ్ళీ ఇంకొక పర్సన్ రెఫర్ చేసినారు, ఇంకొక 25 వస్తుంది. కానీ మీరు ఇక్కడ ప్రమోషన్ చేసే బదులు మనకు బైనరీ ప్లాన్ ఏ టీమ్ బి టీమ్ ప్లాన్ ఉంది కాబట్టి మీరేం చేయండి అంటే, సో ఇక్కడ ఎలాగో రెఫర్ చేశారు కాబట్టి ఇక్కడ బదులు మీరు ఇక్కడ చేయండి, కిందకి ఆటోమేటిక్ వస్తుంది కానీ ఇక్కడ చేయండి. సో లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు చేస్తే 25 25 50 రూపీస్ మీకు ఇన్కమ్ వస్తుంది. ప్లస్ లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయినందుకు మ్యాచింగ్ ఇన్కమ్ గట్ట మనకి ఇస్తుంది కంపెనీ. సో మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత ఇస్తుంది? 100 రూపీస్ ఇస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కము 25 రూపీస్ వస్తుంది. రెండు సైడ్, ఒక సైడ్ జరిగినా రెండు సైడ్ జరిగినా మీకైతే డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. ఎట్ సైడ్ అయినా వేసుకోవచ్చు. ప్లస్ మీరు లెఫ్ట్ రైట్ కనుక మీరు ఫోకస్ పెడితే 25 25 50 రూపీస్ వస్తుంది డైరెక్ట్ రెఫరల్ చేసినందుకు. ప్లస్ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి మనకు 100 రూపీస్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ అనుకుందాం, మీరు ఏ పర్సన్ బి పర్సన్ ఇద్దరిని రెఫర్ చేసినారు, 25 25 50 వచ్చింది, 50 రూపీస్ వచ్చింది. ప్లస్ మ్యాచింగ్ ఇన్కమ్ 100 రూపీస్ వచ్చింది అనుకుందాం, అంటే 150 రూపీస్ వచ్చింది. సో మనం చేసినట్టు ఇప్పుడు వీళ్ళు ఇద్దరిద్దరిని చేస్తారు. సో ఇద్దరిద్దరు చేసినప్పుడు ఇక్కడ ఒక పేర్ అయింది, ఇక్కడ ఒక పేర్ అయింది కాబట్టి ఒక పేర్కి 100 రూపీస్ కాబట్టి ఇక్కడ ఒక 100, ఇక్కడ ఒక 100 అంటే మీకు 200 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. సో ఇలా మనకు డైలీ 10 పేర్స్ ఇన్కమ్, అంటే డైలీ 1000 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే జతకి 100 రూపీస్ కాబట్టి డైలీ 10 పేర్స్ అంటే డైలీ 1000 రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అంటే మీకు అర్థం అవడానికి నేను క్లియర్గా స్కెచ్ ద్వారా చూపిస్తున్నాను. సో మరి డైలీ 1000 అంటే మంత్లీ ఎంత? 30,000 రూపీస్ వస్తుంది. 30,000 సరిపోతుందా లేదా ఫ్రెండ్స్? ఒక పార్ట్ టైంగా అనుకుంటే 30,000 సరిపోతుంది, ఎందుకంటే మీరు వేరే జాబ్ చేసుకుంటే ఈజీగా సరిపోతుంది. మరి ఇదే కంపెనీని ఫుల్ టైం ప్రమోషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా నాలాంటి వాళ్ళు, మరి మాకు సరిపోతుంది అంటే ఎస్ అస్సలకి సరిపోదు. కాబట్టి ఆ ఉద్దేశంతో కంపెనీ ఏం చేసిందంటే 1 to 20 పేర్స్లో 1 by 1 పేరు డిడెక్ట్ అవుతుంది. సో అలా 20 పేర్స్ అవ్వగానే మీరు నెక్స్ట్ ర్యాంక్ వెళ్తారు. ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ పేర్ ఇన్కమ్ 100 రూపీస్ వచ్చింది, రెండో పేరు ఎక్కడైనా కంప్లీట్ అవ్వచ్చు, ఇది ఎట్లయినా కావచ్చు, లెఫ్ట్ రైట్లో ఎక్కడైనా కావచ్చు. సో రెండో పేరు అనేది డిడక్ట్ అవుతుంది, అంటే మీకు ఇన్కమ్ రాదు, డిడక్ట్ అవుతుంది. సో డిడక్ట్ అయిన అమౌంట్ సెకండ్ ర్యాంక్ వెళ్తాము. సో థర్డ్ పేరు మళ్ళీ మీకు వస్తుంది. అలా మీకు 20 పేర్స్ అయినప్పుడు, సో 20 పేర్స్ అయినప్పుడు మీరు ఆటోమేటిక్గా సెకండ్ ర్యాంక్ వెళ్తారు. సెకండ్ ర్యాంక్ వచ్చేసి బ్రౌన్స్ ర్యాంక్. మరి బ్రౌన్స్ ర్యాంక్ అయితే బెనిఫిట్ ఏంది? ఒక రకంగా ఫస్ట్ మీరు కనుక ఇలాంటి కాన్సెప్ట్లో చూస్తే, ఇప్పుడు ఒక పేరు ఇచ్చి రెండో పేరు డిడక్ట్ చేసే కంపెనీ ఏంటంటే డిడక్ట్ అయిన అమౌంట్ కంపెనీ జాబ్లో పెట్టుకుంటుంది. కానీ మన కంపెనీ ఏం చేస్తుందంటే 1 to 20 పేర్స్లో అంటే 10 పేర్స్ మనకు వస్తుంది, 10 పేర్స్ అనేది డిడక్ట్ అవుతుంది. సో డిడక్ట్ అయిన అమౌంట్ మనకు నెక్స్ట్ ర్యాంక్కి మనకు అప్గ్రేడ్ చేస్తుంది కంపెనీ, సిస్టమ్ ఆటోమేటిక్ తీస్తుంది. సో దాన్నే బ్రౌన్స్ ర్యాంక్ అంటాం. మరి బ్రౌన్స్ ర్యాంక్ అయితే బెనిఫిట్ ఏందనేది చూద్దాం. సో ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మీరు బ్రౌన్స్ ర్యాంక్ అయ్యారనుకోండి. సో బ్రౌన్స్ ర్యాంక్లో మీరు బ్రౌన్స్ అవ్వడానికి మీకు ఏంది 20 పేర్స్ అవ్వాలి. అంటే ఎగ్జాంపుల్ లెఫ్ట్లో ఒక 20 మెంబర్స్, రైట్లో ఒక 20 మెంబర్స్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు బ్రౌన్స్ మెంబర్ అయినారు. మరి 20 20 ఫామ్ అంటే మీరు బ్రౌన్స్ అయినారు, మరి 20 20 40 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళలో ఒకరు మళ్ళీ బ్రౌన్స్ అంటే ఇతని గిట్ట 20 పేర్స్ చేసుకున్నారు అనుకోండి, ఇతను బ్రౌన్స్ అవుతారు. సో ఇతను ఒక బ్రౌన్స్ అంటే లెఫ్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ బ్రౌన్స్ అయినారు. సో రైట్ సైడ్లో 20 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళలో గిట్ట ఎవరో ఒకరు 20 పేర్స్ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, ఆయన రైట్ సైడ్ బ్రౌన్స్ అవుతారు. అంటే ఇక్కడ ఉన్న టీమే ఇక్కడ ఆటోమేటిక్ వస్తుంది వర్క్ చేసుకుంటూ. సో బ్రౌన్స్ లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు వచ్చారు కాబట్టి మ్యాచింగ్ ఇన్కమ్ 200 రూపీస్ వస్తుంది. మనకు స్టార్టర్ ర్యాంక్లో ఎంత? పేర్ ఇన్కమ్ 100 రూపీస్ ఉండే, బ్రౌన్స్ ర్యాంక్లో ఇన్కమ్ అనేది డబల్ అవుతుంది. మరి ఇన్కమ్ డబల్ ఇన్కమ్ తీసుకోవడానికి మనం మళ్ళీ ఏమైనా పెట్టుబడి పెట్టామా? రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు, అదే 500 రూపీస్తోనే బ్రౌన్స్ అవుతాం. సో మళ్ళీ మన కింద బ్రౌన్స్ మెంబర్స్ ఆటోమేటిక్గా వస్తారు కాబట్టి 200 రూపీస్ బ్రౌన్స్ ఇన్కమ్. సో డైలీ 10 పేర్స్ కాబట్టి డైలీ 2000 రూపీస్ వస్తుంది. సో బ్రౌన్స్లో గట్ట అప్పుడైతే మీకు 1 to 20 పేర్స్ డిడక్ట్, మళ్ళీ ఇక్కడ 20 పేర్స్ మాత్రమే డిడక్ట్ అవుతుంది. 21 22 23 24 ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ వరకు ఇక 20 పేర్స్ అయిన తర్వాత మళ్ళీ కటింగ్ అనేది ఉండదు, ఇక అన్లిమిటెడ్ పేర్స్ వరకు మీకు ఇన్కమ్ జనరేట్ అయితేనే ఉంటుంది.
సో బ్రౌన్స్లో ఎప్పుడైతే 20 పేర్స్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మీరు సిల్వర్ ర్యాంక్ వెళ్తారు. మరి సిల్వర్ ర్యాంక్లో మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఒక పేరుకి లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు వస్తే 400 రూపీస్ మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అలా మనకు టోటల్ 7 ర్యాంక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో 7 ర్యాంక్స్లో మీరు ఇక్కడ చూడొచ్చు ఏంటా ర్యాంక్స్, స్టార్టరు, బ్రౌన్జు, సిల్వరు, గోల్డ్, ప్లాటినం, డైమండ్ అండ్ క్రౌన్ డైమండ్ మెంబర్షిప్. సో డైలీ 10 పేర్స్ అంటే మనము టోటల్ ఇన్కమ్ కనుక మనం 7 ర్యాంక్స్లో చూసుకుంటే 1,27,000 వరకు డైలీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ప్లస్ ఇక్కడ కాయిన్ పర్చేస్ చేస్తే కాయిన్ మీద కూడా మనకి ఇన్కమ్ వస్తుంది, ఆల్రెడీ చూసాం కదా. సో అక్కడ ఇటు వస్తుంది, అంటే ఇక్కడ జాయినింగ్ మీద వస్తుంది ప్లస్ రీపర్చేస్ మీద వస్తుంది. సో రెండు రకాలుగా మన ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఇది మన ఇన్కమ్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. మరి ఈ ఇన్కమ్లో వచ్చిన ఇన్కమ్స్, మరి క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ కాబట్టి చాలామందికి డౌట్ వస్తుంది, కాయిన్స్ వస్తుందా అమౌంట్ వస్తుందా అనేది. ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, మీకు వచ్చిన ఎర్నింగ్స్ 4 వేస్గా విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. మీరు మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ కావాలంటే బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోండి, కాయిన్స్ కావాలంటే కాయిన్స్ పెట్టుకోండి, అంటే ఫ్యూచర్ పెరుగుతుంది నాకు నమ్మకం ఉందంటే కాయిన్స్ పెట్టుకోవచ్చు, నమ్మకం లేదు అనుకుంటే INR పెట్టుకొని మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కొత్త వాళ్ళని జాయిన్ చేయడానికి పిన్ జనరేట్ చేసుకోవచ్చు. లేదు రీపర్చేస్ అంటే 300 పెడితే డైలీ 3 కాయిన్స్ వస్తాయి కదా, సో అలా మీ అకౌంట్లో 300 ఉండగానే టాప్అప్ బ్యాలెన్స్ అనేది అడుగుతుంది. సో టాప్అప్ చేసుకుంటే మళ్ళీ మీకు డైలీ 3 కాయిన్స్ ఇంటూ 1000 డేస్ అంటే 3000 కాయిన్స్ వస్తుంది. సో ఇలా 4 వేస్గా మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. మరి నిజంగా ఇన్కమ్ వస్తుందా లేదా అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, లైవ్ పేమెంట్ ప్రూఫ్స్ నేను చూపిస్తున్నాను. సో ఈరోజు ఇటే నేను విత్డ్రాల్ పెట్టినాను, సో ఈరోజు పేమెంట్ ప్రూఫ్ మీకు గ్రూప్లలో వస్తుంది చూడొచ్చు. మరి కాయిన్స్ విత్డ్రాల్ అవుతున్నా అంటే ఎస్, ట్రస్ట్ వ్యాలెట్ అకౌంట్ ఉంటే మీరు కాయిన్స్ విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. సో ట్రస్ట్ వ్యాలెట్లు ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా మనము మీకు నేర్పిస్తాం, కాబట్టి అక్కడ మీరు కాయిన్స్ పెట్టుకోవచ్చు. బ్యాంక్ విత్డ్రాల్ అంటే బ్యాంక్ విత్డ్రాల్, పిన్ అయితే పిన్ను, కాయిన్స్ కొనుక్కోవాలంటే కాయిన్స్, కాబట్టి లీగల్గా మనకు వస్తుంది. సో ఇక్కడ మనం చెప్పినట్టు ఒక 6 మంత్స్ టు 1 ఇయర్లో ఎవరైనా 1 కోటి రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంత లీగల్ కాన్సెప్ట్, చిన్న అమౌంట్ ఇంత ఇన్కమ్ ఇస్తుంది. ఈ ఇన్కమే కాకుండా ఇంకా ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంది. సో ఇన్కమ్ తీసుకోవడానికి మనము ఒక్కొక్క పర్సన్ మినిమం ఒక వీక్లీ 2 మెంబర్స్ చేసుకుంటే, ఓకే, ఒక 17 వీక్స్లో అంటే ఒక 120 డేస్, 4 మంత్స్లో 1 crore ఇన్కమ్ తీసుకోవచ్చు, ప్లస్ 25 లాక్స్ రివార్డ్స్ ఉంది. మరి వీక్లీ 2 మెంబర్స్ అయినా మనం చేయడానికి వాళ్ళకు లాస్ లేనటువంటి ఇన్కము ఇప్పుడు నేను మీకు ఇచ్చే ఆఫర్లో, ఇప్పుడు మనము ఇన్కమ్ చూసాము, ఇప్పుడు నేను చెప్పే ఆఫర్ను చూస్తే ఖచ్చితంగా వీక్లీ 2 మెంబర్స్ కాదు వీక్లీ 10 మెంబర్స్ చేయగలుగుతారు. అది ఎలా ఏంటనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫ్రాంచైజీ ఇన్కమ్ ఉంది. సో 10 పిన్స్, కొత్త వాళ్ళు జాయిన్ అవ్వడానికి పిన్స్ నీడ్ ఉంటుందని చెప్పాను కదా, మీరు 500 పేస్తే మీ కూపన్ కోడ్ ఎలా అయితే వస్తారో అలా మీరు ఒక 10 కూపన్ కోడ్స్ కంపెనీ నుంచి కొంటే మీకు ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. సో మీ ఫ్రెండ్స్ 500 పే చేయాలి, మీరు వాళ్ళకు ఆ కోడ్ ఇస్తారు. సో మీకు ఒక పిన్ అంటే 500 రూపీస్ ప్రాఫిట్, 25 పిన్స్ కొంటే 3 పిన్స్ ప్రాఫిట్, 50 పిన్స్ కొంటే 7 పిన్స్, 100 పిన్స్ కొంటే 15 పిన్స్ మీకు ప్రాఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి ఫ్రెండ్స్ రాయల్టీ ఇన్కమ్. సో రాయల్టీ ఇన్కమ్ అంటే కంపెనీ టర్నోవర్లో నుంచి 5% ఇన్కమ్ వస్తుంది. సో ఒకరోజు మనం టీం చేయొచ్చు చేయకపోవచ్చు, మనకున్న ఫ్రెండ్స్ వాళ్ళు మళ్ళీ చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ ఎంటైర్ ఇండియాలో ఎక్కడ బిజినెస్ జరిగినా కంపెనీ టర్నోవర్లో నుంచి 5% ఇన్కమ్ వస్తుంది. సో 5% ఇన్కమ్ రావాలంటే మనం చేయాల్సింది ఎంత, జస్ట్ ఒక 10 మెంబర్స్ని డైరెక్ట్ స్పాన్సర్ చేయాలి. సో మనకు 100లో 1000లో కాంటాక్ట్స్ ఉంటుంది, జస్ట్ ఒక 10 మెంబర్స్ రెఫర్ చేస్తే కంపెనీ టర్నోవర్లో ఇన్కమ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ స్పెషల్ ఆఫర్. మరి ఇప్పుడు వీక్లీ 2 మెంబర్స్ అవుతారా కాదా అనేది క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఇక్కడ మీరు చూడండి. సో స్పెషల్ ఆఫర్లో న్యూ మెంబర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు వెల్కమ్ బోనస్ ఆఫర్ ఇస్తుంది. ఇదే మన న్యూ ఆఫర్ ఈరోజు. అంటే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి 3 డేస్లో 3 మెంబర్స్ని కనుక ఆయన రెఫర్ చేయగలిగితే ఆయనకు ఒక పిన్ను ఫ్రీ వస్తుంది. ఒక పిన్ను కాస్ట్ ఎంత, 500 రూపీస్. మీరు ఎంత పెట్టి జాయిన్ అయినారు, 500 పెట్టి జాయిన్ అయ్యారు కదా. సో మీరు 3 డేస్లో 3 మెంబర్స్, న్యూ మెంబర్స్కి మాత్రమేది, 3 డేస్లో 3 మెంబర్స్ చేస్తే మళ్ళీ మీకు ఒక పిన్ అనేది ఫ్రీ వస్తుంది, అంటే మీ అమౌంట్ మీకు వచ్చింది. మరి ఇంకా లాస్ ఏముంది, ప్లస్ మీకు బోనస్గా డైలీ 3 కాయిన్స్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. 3 మెంబర్స్ని చేసినందుకు మీకు డైరెక్ట్ ఇన్కమ్ 25 వస్తుంది, మ్యాచింగ్ ఇన్కమ్ 100, అంటే 150 రూపీస్ మీకు మ్యాచింగ్ ఇన్కము, ప్లస్ 500 రూపీస్, అంటే 750 రూపీస్ మీ ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి చూడండి, గమనించండి. ప్లస్ ఇంకా ఈ ఫ్రీ పిన్ ఆఫర్లో ఒక్క రోజులో మీరు కనుక 10 మెంబర్స్ని రెఫర్ చేస్తే, ప్లాన్ అర్థం చేసుకొని ఒకటే రోజులో 10 మెంబర్స్ని వేస్తే 3 పిన్స్ వస్తుంది. అంటే ఇది న్యూ మెంబర్స్కి, 3 డేస్లో 3 మెంబర్స్. ఈ ఆఫర్ మాత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు. సో ఎప్పుడైనా సరే మీరు ఒక పర్సన్ ఒక 10 మెంబర్స్ని కనుక ఒకటే రోజులో చేస్తే 3 పిన్స్ వస్తుంది. ప్లస్ 10 మెంబర్స్ని డైరెక్ట్ స్పాన్సర్ చేసినందుకు మీకేమొస్తుంది, రాయల్టీ ఇన్కమ్ గిట్ట కంపెనీ టర్నోవర్లో వస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, వీక్లీ
ఒక 2 మెంబర్స్ అవుతుందా కాదా, 3 డేస్లో 3 మెంబర్స్ చేయొచ్చా లేదా, మీ అమౌంట్ మీకు వస్తుంది అన్నప్పుడు మీరు 3 మెంబర్స్ కంప్లీట్ చేస్తారు. సో వాళ్ళు 3 3 మెంబర్స్ చేశారనుకోండి, అలా మీరు 1 మంత్లో అంటే 3 మెంబర్స్ 3 డేస్లో 3 3 మెంబర్స్ చేసుకుంటూ పోతే 1 మంత్లోనే మీరు దాదాపుగా 20-25 లాక్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో మనం మెల్లగా ఆడుతూ పాడుతూ వీక్లీ 3 మెంబర్స్ 2 మెంబర్స్ చేసినా మనము కోట్ల రూపాయలు ఇన్కమ్ అనేది ఇక్కడ అర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో రాయల్టీ ఇన్కమ్ డే 1లో కావాలనుకున్న వాళ్ళు ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. మన దగ్గర పిన్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకేసారి 10 పిన్స్ బై చేశారనుకోండి, మీకు ఒక పిన్ అనేది ఫ్రీ ఇస్తుంది కంపెనీ, దాని వర్త్ ఎంత 500 రూపీస్ మీ ప్రాఫిట్. మళ్ళీ మీరు డైరెక్ట్ స్పాన్సర్స్ 10 డైరెక్ట్ చేశారనుకోండి ఎప్పుడైనా సరే, మీకు మళ్ళీ 3 పిన్స్ అంటే 1500 రూపీస్ మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది. ప్లస్ ఈ 10 డైరెక్ట్ స్పాన్సర్స్ మీరు లెఫ్ట్ రైట్ చేసుకుంటారు కాబట్టి ఒక పేరు వస్తుంది, ఒక పేరు డిడక్ట్ అవుతుంది కాబట్టి 3 పేర్స్ మ్యాచింగ్ అవుతే 300 వస్తుంది, ప్లస్ డైరెక్ట్ స్పాన్సర్ 250 వస్తుంది. సో మొత్తం కలుపుకుంటే 2550 రూపీస్ వచ్చింది. మీరు పెట్టిన అమౌంట్ ఎంత, 10 పిన్స్ బై చేస్తే మీకు 500 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినారు. మీరు సొంతంగా ఐడి చేసుకుంటే 50% మీకు రిటర్న్ అవుతుంది, లేదు మీరు 10 మెంబర్స్ని రెఫర్ చేస్తే మీ 5000 మీకు రిటర్న్ అవుతుంది. ఎందుకు, మళ్ళీ వాళ్ళు 500 పెడితేనే మీరు పిన్స్ ఇస్తారు కాబట్టి మీ 500 మీకు వస్తుంది, ప్లస్ మీకు 2550 రూపీస్ మీకు రిటర్న్ వస్తుంది. కాబట్టి డే 1లో రాయల్టీ ఇన్కమ్ బెనిఫిట్ ప్లస్ ఇక్కడతో మీకేమవుతుంది, ఒకవేళ మీరు సొంతంగా ఐడి వేసుకున్నా టీం లేకున్నా 11 ఐడీస్ అవుతుంది. 11 ఐడీస్ మీద డైలీ 5 కాయిన్స్ అంటే 55 కాయిన్స్ ఇంటూ 1000 డేస్ అంటే 55,000 కాయిన్స్ వస్తుంది. ప్లస్ రాయల్టీ ఇన్కమ్ ఎంటైర్ ఇండియాలో ఒక్క ఐడి పడ్డా మీకు ఇన్కమ్ షేరింగ్ అవుతుంది ఇన్స్టెంట్గా. ఒక ఐడి ఇప్పుడు పడగానే ఇప్పుడే వస్తుంది. సో ఎంత వస్తుంది అంటే ఒక్కొక్క ఐడి మీద ప్రజెంట్ 1.18 పైసా అనేది మనకు జనరేట్ అవుతుంది, మీరు గ్రూప్లలో చూడొచ్చు. సో రోజు 100 ఐడీలు పడ్డాయి అనుకోండి, రోజు 18-20 రూపీస్ మీరు 18-20 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే 1000 ఐడీస్ పడితే 180-200 రూపీస్ తీసుకోవచ్చు. 1 లాక్ ఐడి పడితే మీకు 2000-3000 వస్తుంది. సో ఎంటైర్ ఇండియాలో ఎక్కడ జరిగినా మనకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాయల్టీ ఇన్కమ్ మీద ఫోకస్ చేయండి. అండ్ మీరు రాయల్టీ ఇన్కమ్ అచీవ్మెంట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీరు 5000తో మీరు జాయిన్ అయ్యారు, మీకు 2550 రూపీస్ బెనిఫిట్ ప్లస్ డైలీ కాయిన్స్ ప్లస్ డైలీ రాయల్టీ ఇన్కమ్ వచ్చింది. అలాంటి వాళ్ళని మీరు లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని చేశారనుకోండి, సో ఇతను ఒక 10 ఐడీస్తో వస్తారు, ఇతను ఒక 10 ఐడీస్ అంటే 11 ఐడీస్ అనుకుందాము, పక్కనే పెడితే ఒక 10 ఐడీస్ అనుకుందాం. సో ఇక్కడ 10 ఐడీస్ ఇక్కడ 10 ఐడీస్ అంటే పేరుకి 100 రూపీస్, 10 అంటే 1000 రూపీస్ మళ్ళీ మీకు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఇంతకంటే గోల్డెన్ ఆపర్చునిటీ ఏముంటుంది చెప్పండి ఫ్రెండ్స్. సో జస్ట్ ఒక 5000 రూపీస్తో 50% రిటర్న్ వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఒక ఇద్దరిని రెఫర్ చేస్తే డైలీ 1000 అంటే మంత్లీ 30,000. మరి వీళ్ళంతా డూప్లికేషన్ చేస్తే నెక్స్ట్ ర్యాంక్ ఇన్కమ్స్ వస్తాయి కదా, సో అలా మనము ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అండ్ రాబోయే రోజుల్లో 7 ర్యాంక్స్కి 7 రివార్డ్స్ గిట్టా మనము లాంచ్ చేయబోతాము. సో అప్పుడు మనం ఏమేమి రివార్డ్స్ వస్తాయనేది గిట్టా నేను మీకు క్లారిటీ ఇస్తాను. కాబట్టి రాయల్టీ ఇన్కమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి. పర్సనల్ ఐడి వేసుకుంటారా, 10 మెంబర్స్ని రెఫర్ చేస్తారా మీ ఇష్టము, కానీ డే 1లో రాయల్టీ ఇన్కమ్ అవ్వడానికి ప్లాన్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి మీరు నిద్రపోతున్న వేళలో గిట్టా డబ్బు సంపాదించవచ్చు. ఎందుకంటే ఈరోజు 10 వేసినాము, మనం నెక్స్ట్ డే పని చేయొచ్చు చేయకపోవచ్చు, ఎక్కడైనా బిజీ ఉండొచ్చు, లేకపోతే హెల్త్ బాగాలేకపోవచ్చు, పండుగలకు వెళ్ళొచ్చు, పబ్బాలకు వెళ్ళొచ్చు, కానీ ఎక్కడో ఒక చోట బిజినెస్ అయితే జరుగుతుంది కదా, సో ఆ బిజినెస్ మీద మీకు ఇన్కమ్ వస్తుంది, అది పవర్ ఆఫ్ రాయల్టీ ఇన్కమ్. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి రాయల్టీ ఇన్కమ్ మీద పనిచేయండి. సో రాయల్టీ ఇన్కమ్లో ఈ ఆఫర్స్ మీద ఫోకస్ చేస్తే ఇంకా స్పీడప్ అవుతాము. సో ఆ లెక్క పరంగా చేసుకుంటే వీక్లీ 2-2 మెంబర్స్ చేసుకుంటే మీరు గమనించండి ఫ్రెండ్స్, ఒక 4 మంత్స్లోనే 1 కోటి రూపాయలు ఇన్కమ్ ప్లస్ 25 లాక్స్ వర్త్ రివార్డ్స్. మరి రివార్డ్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మరి రివార్డ్ ఇన్కమ్, ఈ రాయల్టీ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది చూడండి. సో రాయల్టీ ఇన్కమ్ మనం ఒక 3-4 డేస్ బ్యాకే మనం లైవ్ చేసినాము, సో అప్పట్లోనే వచ్చింది. సో ఈరోజు ప్రజెంట్ ఒక్కొక్కరు అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు రాయల్టీ ఇన్కమ్ తీసుకునేటోళ్ళు 38-39 రూపీస్కి రీచ్ అయింది. ఇక్కడ మీరు 17 చూస్తూ ఉన్నారు, కానీ ఈరోజు డేట్లో 38+ రూపీస్ వచ్చింది, మీకు నైట్ స్క్రీన్ షాట్ వస్తుంది చూసుకోండి. సో ఇలా మనకు ఎప్పుడప్పుడు మన ఐడిలో రాయల్టీ ఇన్కమ్ అనేది ప్లేస్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, 25 లాక్స్ వర్త్ రివార్డ్స్ ఉన్నాయి. సో ఆ రివార్డ్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఎవరైతే 5 పిన్స్ కొంటారో వాళ్ళకు ఒక టీషర్ట్ అనేది కంపెనీ ఫ్రీ ఇస్తుంది, ప్రమోషన్ అంటే టీషర్ట్ వేసుకొని మనం ప్లాన్ చెప్పనుకుంటే బాగుంటుంది కాబట్టి ఒక టీషర్ట్ అనేది మనకు ఫ్రీ ఇస్తుంది కంపెనీ. సో నెక్స్ట్ యూట్యూబ్ ఫేస్బుక్లో ప్రమోషన్ చేసి వారికి మనకు ఫ్రీ పిన్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లాన్ వీడియోని మీరు యూట్యూబ్లో చేశారనుకోండి మీ వాయిస్తోని, సో మీ వీడియో కనుక 1000 వ్యూ వస్తే ఒక పిన్ వస్తుంది. సో అట్లా మీరు ఒక ప్లాన్ వీడియో చేయండి, అవార్డ్స్ రివార్డ్స్ మీద చేయండి, రాయల్టీ మీద చేయండి, అలా ఎన్ని వీడియోస్ చేస్తే అన్ని 1000 వ్యూస్ వస్తే అన్ని పిన్స్ వస్తాయి. అదే మీరు ఫేస్బుక్లో ఒక గ్రూప్ చేసుకుంటే గ్రూప్స్ మీద గిట్టా మీకు బెనిఫిట్ అనేది వస్తుంది.
సో నెక్స్ట్ మనకు గోవా ఆఫర్, స్పెషల్ ఆఫర్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ స్పెషల్ ఆఫర్ ఏంటంటే విత్ ఫ్లైట్తో ఇస్తుంది కంపెనీ. సో ఇది కొంతమందికి మాత్రమే, ఓన్లీ ఫర్ 100 మెంబర్స్. అంటే గోవా ఫ్లైట్లో ఎంజాయ్ చేయాలనుకున్న వారికి ఇది కేవలం 100 మెంబర్స్ మాత్రమే. సో ఇక్కడ 3 నైట్స్ 4 డేస్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఛార్జెస్ కంపెనీదే, అకామిడేషన్ 3 నైట్స్ 4 డేస్ ఫుడ్డు అక్కడ ఉండడానికి కంపెనీదే. మరి ఆఫర్ ఎలిజిబిలిటీ అవ్వాలంటే 100 పిన్స్ బై చేయాలి. సో 100 పిన్స్ అంటే 50,000 రూపీస్ అవుతుంది. లేదనుకుంటే మీ దగ్గర అమౌంట్ లేకపోతే మీరు 2 పార్ట్స్గా బై చేయొచ్చు, 25,020 అంటే 50-50 పిన్స్గా కొనవచ్చు. లేదు అంతగిట కొనడానికి లేకపోతే 300 పేర్స్ కంప్లీట్ చేసుకోండి, లెఫ్ట్లో 300 రైట్లో 300 అయితే మీరు ఈ ట్రిప్కి ఎలిజిబిలిటీ అవుతారు. అంటే ఒకవేళ మీరు లెఫ్ట్లో ఒక 15 మెంబర్స్ రైట్లో ఒక 30 మెంబర్స్ రైట్లో ఒక 30 మెంబర్స్ రాయల్టీ అచీవర్ చేపించగలిగితే మీరు ఈ ఆఫర్ని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇన్కమ్ గిట మీరు చాలా హెవీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. మరి లోకల్ ఆఫరే కాకుండా ఇంటర్నేషనల్ ఆఫర్ గిట ఉంది మనకు. సో బ్యాంకాక్ ట్రిప్ ఉంది, సో ఫ్రీ ట్రిప్. సో ఫ్రీ ఫ్రీ అని ఎందుకు రాస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 పిన్స్ పర్చేజ్ చేశారనుకోండి, పిన్స్ మీరు మళ్ళీ మీ టీంలో అమ్ముకుంటారు కాబట్టి మీ అమౌంట్ మీకు వస్తుంది, లేదంటే టీమ్ చేసుకుంటే టీం మీద. అందుకనే మనం ప్రతి దగ్గర ఫ్రీ అని మెన్షన్ చేసినాం. సో ఇలాంటి బెనిఫిట్ ఎక్కడ ఉండదు. పిన్స్ కొనుక్కుంటారు, కొత్తగా జాయిన్ అయిన వ్యక్తికి పిన్స్ కంపల్సరీ నీడ్ ఉంటుంది, కాబట్టి మీరు పిన్స్ అమ్ముకుంటే మళ్ళీ మీ అమౌంట్ మీకు వస్తుంది, లేదంటే టీమ్ చేసుకోండి. సేమ్ అలానే బ్యాంకాక్ ఆఫర్ వెళ్ళాలంటే 200 పిన్స్ పర్చేస్ చేయండి, లేదంటే 600 పేర్స్. సో అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఛార్జెస్ ప్లస్ అక్కడ 4 నైట్స్ 5 డేస్ బ్యాంకాక్ ఫుడ్డు అకామిడేషన్ కంపెనీదే. సో థాయిలాండ్ ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే 300 పిన్స్ పై చేయాలి, లేదంటే 800 పేర్స్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఫ్లైట్ ఛార్జెస్ అకామిడేషన్ కంపెనీదే. సో ఇక్కడ 25 మెంబర్స్కి మాత్రమే థాయిలాండ్. సో ఇక్కడ గమనించండి, మీరు గోవా వెళ్ళారనుకోండి మళ్ళీ బ్యాంకాక్ స్టార్టింగ్ నుంచి చేయాలి. గోవా వెళ్ళలేదంటే బ్యాంకాక్ 600 పేర్స్ అవుతుంది. అంటే ఏదో ఒక ఆఫర్ యూటిలైజేషన్ అనేది చేసుకోవాలి. సో థాయిలాండ్ ఆఫర్ ఉంది, నెక్స్ట్ దుబాయ్ ఆఫర్ ఉంది. సో దుబాయ్ వెళ్ళాలంటే 400 పిన్స్ కొనుక్కోవాలి, లేదంటే 1,000 పేర్స్ కంప్లీట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మలేషియా ట్రిప్ ఉంది, 500 పిన్స్ అయినా కొనుక్కోండి, 2,000 పేర్స్ అయినా కంప్లీట్ చేసుకోండి. సో ఇక్కడ ఒక ట్రిప్ కనుక మీరు ఎలిజిబిలిటీ అంటే పోయి వస్తే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి, లేదంటే మాత్రం మీరు నెక్స్ట్ ర్యాంకే వెళ్ళొచ్చు. అంటే మీకు ఇష్టమైన కంట్రీ విజిట్ అనేది చేయొచ్చు. సో ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ మాత్రమే. సో నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి ఫ్రెండ్స్ గోల్డ్ ఆఫర్ ఉంది. చూడండి అద్భుతమైన ఆఫర్ ఉంది. సో ఇక్కడ మనము మెంబర్షిప్ తీసుకుంటే క్యాష్ బ్యాక్ వస్తుంది, కాయిన్స్ వస్తుంది, డైరెక్ట్ ఇన్కమ్ ఉంది, మ్యాచింగ్ ఇన్కమ్ ఉంది, ఓకే. ప్లస్ మనకు ఆఫర్స్ ఉన్నాయి, డైరెక్ట్ స్పాన్సర్ అంటే 3 డేస్లో 3 మెంబర్స్ చేస్తే పిన్ ఆఫర్ ఉంది, 10 డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే పిన్ ఆఫర్ ఉంది, రాయల్టీ ఇన్కమ్ ఉంది. సో టూర్స్ ఆఫర్ ఉంది, ప్లస్ గోల్డ్ ఆఫర్ గిట్ ఉంది. సో ఇప్పుడు ఇలాంటి కంట్రీస్లకి లేడీస్ ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి వెళ్ళనిస్తారా లేదా అనేది గ్యారంటీ లేదు కాబట్టి, సో వాళ్ళని అర్థం చేసుకొని కంపెనీ ఏంటంటే లేడీస్ కొరకు గోల్డ్ ఆఫర్ ఇస్తుంది. సో ఫీమేల్ పేరుతో ఎవరైనా ఐడి వేసుకొని సో అలాంటి ట్రిప్స్ ఎంజాయ్ చేయలేకపోతే వాళ్ళు ఇక్కడ 500 రూపీస్ నుంచి 20 లాక్స్ వర్తబుల్ గోల్డ్ ఆఫర్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో ఏమేమి ఆఫర్స్ వస్తాయనేది చూద్దాం. సో 10 పేర్స్ కంప్లీట్ అయితే 500 రూపీస్ వర్తబుల్ గోల్డ్ వస్తుంది, 25 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే 1,250 రూపీస్ వర్తబుల్ గోల్డ్ ఐటమ్ అంటే ముక్కు పుడుకు వస్తుంది. సో 50 పేర్స్ అయితే ఇయర్ రింగ్స్ వస్తుంది, ఓకే. సో 2,500 రూపీస్ ఇయర్ రింగ్స్ వస్తుంది. అలా 100 పేర్స్, 300, 700. సో అలా టోటల్గా మనకు 20 లాక్స్ వర్తబుల్ గోల్డ్ ఆఫర్ అనేది ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో 20,000, 50,000, 5 లాక్స్, 20 లాక్స్ వర్తబుల్ గోల్డ్ ఆఫర్ ఉంది. మరి అన్న ఇది ఫీమేల్కి ఉంటే మరి జెంట్స్కి ఏం ఆఫర్ లేవా అంటే ఎస్, మన జెంట్స్కి గిట్ట ఆఫర్ ఉన్నది. సో ఆఫర్ ఏంటనేది చూద్దాం. మరి ఆఫర్స్ అచీవ్మెంట్ అయిన వాళ్ళు ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ కొన్ని ఇమేజెస్ మాత్రమే ఉన్నాయి, ఇంకా చాలామంది ఇమేజెస్ వస్తే వాళ్ళ దగ్గర మనము ఇక్కడ అప్డేట్ అనేది చేయబోతున్నాము, ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు జెంట్స్ పేర్లతో ఐడి ఉంటే మనకు గోవా ఆఫర్, ల్యాప్టాప్ ఫండ్, బైక్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ ఉంది. సో ఇక్కడ గిట్ట మన గిట్ట 20 లాక్స్ వర్తబుల్ రివార్డ్. సో ఫీమేల్ పేరుతోని గోల్డ్ ఆఫర్, మేల్ పేరుతోని ఈ పర్మనెంట్ ఆఫర్. ఇప్పుడు మనము బ్యాంకాక్ దుబాయ్ ఆఫర్ ఏంటంటే ఓన్లీ స్పెషల్ ఆఫరు, లిమిటెడ్ పీరియడ్ మాత్రమే. కానీ ఇప్పుడు నేను చెప్పే గోవా ఆఫరు పర్మనెంట్ ఆఫరు, కాబట్టి ఆ ఆఫర్కి ఈ ఆఫర్కి కన్ఫ్యూజన్ అవ్వకండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇక్కడ మనకు గోవా ఆఫర్ 100 పేర్స్ ఎప్పుడైతే మనం కంప్లీట్ చేసుకుంటామో 3 నైట్స్ 4 డేస్ మనకు ఆఫర్ ఉంది. సో ఇప్పుడు మనము స్పెషల్ ఆఫర్లో చూసింది ఏంటంటే ఫ్లైట్ ఛార్జెస్ గిట్ట కంపెనీదే, కానీ పర్మనెంట్ ఆఫర్లో మీరు 100 పేర్స్ కంప్లీట్ చేస్తే ఒక పర్సన్కి, సో లెఫ్ట్ 100 రైట్ 100 అయ్యారనుకోండి, ఒక పర్సన్ గోవా ఎలిజిబిలిటీ అవ్వచ్చు. 3 నైట్స్ 4 డేస్ అక్కడ ఫుడ్డు అకామిడేషన్ కంపెనీదే. సో ఇక్కడ లంచ్ ఉండదు, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డిన్నరు కంపెనీదే. సో కొన్నిసార్లు ఛాన్స్ ఉంటే ఉండొచ్చు, లేదంటే లంచ్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు లంచ్ అంటే
మనం ఎలాగో గోవా వెళ్ళినప్పుడు ఎంటర్టైన్మెంట్కి బయట తిరుగుతాం కాబట్టి బయటనే మనము హోటల్లో మనం తినం కాబట్టి బయటనే తింటాం కాబట్టి ఇక్కడ లంచ్ అనేది మ్యాక్సిమము మీకు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కాబట్టి ఇక్కడ 100 పేర్స్ అయితే ఒక పర్సన్ తీసుకోవచ్చు. సో అదే కనుక మనము 300 పేర్స్ కంప్లీట్ చేస్తే 2 పర్సన్స్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఫుడ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఓకే, ట్రావెల్ ఛార్జెస్ మనదే. లేదనుకుంటే ఇక్కడ మీరు 300 పేర్స్ కంప్లీట్ చేస్తే ఒక పర్సన్కి ఫ్లైట్ ఛార్జెస్ కంపెనీ ఇస్తుంది. ఫుడ్ ఫ్లైట్ ఛార్జెస్ కంపెనీ అంటే ఇద్దరు పర్సన్ వెళ్తే ట్రావెల్ ఛార్జెస్ మీది, ఒకవేళ ఫ్లైట్లో వెళ్ళాలంటే ఒకరు మాత్రమే ఎలిజిబుల్ట్ అవుతారు. 700 పేర్స్ కంప్లీట్ అయితే 4 పర్సన్స్కి అకామిడేషన్ ఫుడ్ కంపెనీ ఇస్తుంది, ట్రావెల్ ఛార్జెస్ మనది. లేదనుకుంటే 2 పర్సన్స్ ఫ్లైట్ ఛార్జెస్ కంపెనీ పెట్టుకుంటుంది, 4 మెంబర్స్కి ఇవ్వదు. కాబట్టి ఈ క్లారిటీతోనే మీరు వర్క్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్. సో మరి అచీవ్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారంటే ఎస్, ఇక్కడ మీరు చూడవచ్చు. సో అచీవర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్. ఎక్కువ నేమ్ ఉన్నాయి కాబట్టి నేను చదవట్లేదు. సో 100 పేర్స్ అచీవ్మెంట్ అయిన వాళ్ళు ఇక్కడ చూడవచ్చు మీరు. ఓకే, సో నార్త్ సైడ్ నుంచి ఉన్నారు, తెలంగాణ నుంచి ఉన్నారు. సో ఆల్రెడీ మేము ఒక 26 మెంబర్స్ దాకా మేము ఆల్రెడీ ఒక ట్రిప్ని, గోవా ట్రిప్ని ఎలిజిబిలిటీ అయినాము. అక్కడ ఎంజాయ్ చేసి కంపెనీ తీసుకెళ్ళడం జరిగింది, ఎంజాయ్ చేసి వచ్చినాము. ఆ వీడియోస్ అన్నీ మీకు యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు 100 పేర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు. సో ఇంతమంది ఉన్నారు. సో 300 పేర్స్ అయిన వాళ్ళకి ఇట్లా చూడొచ్చు. సో సురేష్ సార్ అండ్ ఉమాదేవి మేడం ఉన్నారు, సాజిత్ సార్ అండ్ సల్మా మేడం ఉన్నారు. సో నాగరాజు, నేను గిట్ట ఇక్కడ ఉన్నాను. సో ఇక్కడ ఆయుష్ శర్మ అనేసి హర్యానా సార్ ఉన్నారు, హర్యానా నుంచి. అండ్ పీయూష్ శర్మ సార్ అనేసి సేమ్ హర్యానా నుంచి ఉన్నారు. 700 పేర్స్ అయిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. సో ఒకటి సురేష్ కుమార్ సారు అండ్ తెలంగాణ నుంచి నేను ఉన్నాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు. కాబట్టి ఇలా అచీవ్మెంట్స్ అనేది మీరు అచీవ్మెంట్స్ అయితే మీ ఫొటోస్ గిట్ట ఇక్కడ వస్తుంది. కాబట్టి ఫాస్ట్గా అచీవ్మెంట్ తీసుకోండి. సో ఇలా మీరు రికగ్నేషన్ అనేది ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ మెయిల్ పేర్స్లో 1000 పేర్స్ అయితే 15,000 వర్తబుల్ ల్యాప్టాప్ అండ్ 2000 పేర్స్ అయితే మీకు 50,000 వర్తబుల్ బైక్ ఫండ్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బైక్ ఈ ల్యాప్టాప్ అచీవ్మెంట్ అయిన వాళ్ళు, సో ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ల్యాప్టాప్ వరకే అచీవ్మెంట్. సో ల్యాప్టాప్లో ఇట హర్యానా నుంచి సురేష్ సార్ ఉన్నారు, తెలంగాణ నుంచి నేనున్నాను. ఓకే, సో ఇలా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 5000 పేర్స్ కంప్లీట్ అయితే 5 లాక్స్ వర్తబుల్ కార్ ఫండ్ ఇస్తుంది కంపెనీ. సో మనకు నచ్చిన కార్ కొనుక్కోవచ్చు. అండ్ 50,000 పేర్ అయితే 20 లాక్స్ వర్తబుల్ హౌస్ ఫండ్ ఇస్తుంది. సో లాస్ట్కి వచ్చినాం ఫ్రెండ్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఇక్కడ డైలీ డైలీ పేమెంట్స్, మినిమం విడ్రాల్ 80 రూపీస్. సో డైలీ పేమెంట్స్ కాబట్టి మార్నింగ్ 6 o'clock నుంచి మధ్యాహ్నం 2 o'clock విడ్రాల్ పెడితే అదే రోజు పేమెంట్ వస్తుంది. సో పేమెంట్ INR విడ్రాల్ కావాలంటే 2 డైరెక్ట్ స్పాన్సర్స్ మ్యాండేటరీ, లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు. మీకు ఫ్రీ కాయిన్స్ ఏదైతే వస్తుందో ఆ కాయిన్స్ విడ్రాల్ పెట్టుకోవడానికి డైరెక్ట్ స్పాన్సర్స్ అవసరం లేదు. కానీ ఓన్లీ మనకు INR విడ్రాల్ కావాలంటే 2 డైరెక్ట్ స్పాన్సర్స్ మ్యాండేటరీ. అండ్ మనము అర్న్ చేసిన వ్యాలెట్లో నుంచి 20% డిడక్షన్ అవుతుంది. ఓకే, సో 20% డిడెక్ట్ అయ్యి మనకు రిమైనింగ్ అమౌంట్ వస్తుంది. సో వచ్చిన అమౌంట్ డిడెక్ట్ అయ్యి వస్తుంది కాబట్టి వ్యాలెట్లో నుంచి మొత్తం అమౌంట్ తీసుకోవచ్చు. అండ్ 1 to 20 పేర్స్లో ఆల్రెడీ మనం మాట్లాడము, 10 పేర్స్ మనకు వస్తుంది, 10 పేర్స్ డిడెక్ట్ అవుతుంది. సో 10 పేర్స్ డిడెక్ట్ అయిన అమౌంట్తో నెక్స్ట్ ర్యాంక్ వెళ్తాము. సో వన్స్ డిడక్షన్ అయిపోయిన తర్వాత 21, 22, 23 అలా అన్లిమిటెడ్ పేర్స్ మనకు వస్తుంది అన్ని ర్యాంక్స్లో అంతే. అండ్ 7 ర్యాంక్స్లో వన్స్ డిడక్ట్ అయిన తర్వాత ఇక లైఫ్ టైం ఏ డిడక్షన్ ఉండదు. లైఫ్ టైమ్ మనం ఎవ్రీడే 1,27,000 వరకు అంటే 1,000 రూపీస్ నుంచి 1,27,000 డైలీ ఇన్కమ్ తీసుకోవడానికి పొటెన్షియల్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్, కాబట్టి లీగల్ ఆప్షన్ సంబంధించి నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడతాము. సో లాస్ట్ క్లోజ్ చేస్తాను. సో ఎందుకు ఈ బిజినెస్ చేయాలనేది మీకు అర్థమైంది కదా, 0 ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి లేని బిజినెస్. అండ్ నో ఎంప్లాయీస్, ఎవరికి కూడా జీతాలు ఇవ్వాల్సిన పని లేదు. నో బాస్, ఎవరు కూడా మీరు అది చేయండి ఇది చేయండి టాస్క్ టార్గెట్ ఎటువంటిది లేదు. కాబట్టి నో రిస్క్, కాబట్టి ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి రిస్క్ లేని బిజినెస్. హోమ్ బేస్డ్ జాబ్స్, మీరు ఇంటికాడ కూర్చొని చేసుకున్నటువంటి బిజినెస్. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, ఫ్రీ టైంలో చేసుకోవచ్చు. హోమ్ బేస్డ్ జాబ్ కాబట్టి టైం కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఎదగాలంటే తనకున్నటువంటి 24 అవర్స్లో ఈ ప్రపంచంలో ఏమీ చేయలేడు. ఎందుకంటే చూస్తుండగానే డే గడిచిపోతుంది. కాబట్టి గొప్పవాళ్ళు, కరోడ్పతి అయిన వాళ్ళందరూ కూడా టైం షేరింగ్, టైం కాంపౌండింగ్, టైం మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ మీద పనిచేస్తారు. ఎందుకంటే మన టైం ఎప్పుడైతే మల్టిపుల్ అవుతుందో, మన కింద ఎప్పుడైతే పీపుల్ పబ్లిక్, ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే చూసాం బిజినెస్ ఓనర్ అంటే మనము ఇన్వాల్వ్మెంట్ లేకుండా బిజినెస్ జరగాలి. అది ఎక్కడ అవుతుందంటే కేవలం నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలోనే అవుతుంది. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మన ఫ్రెండ్స్కి ఇవ్వడం ద్వారా, వాళ్ళు పని చేయడం ద్వారా మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీకు బిజినెస్ పెరుగుతుంది కాబట్టి మీకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి అందుకనే మనము టైం కంపెనీ త్రూ డూప్లికేషన్ అని చెప్పబోతున్నాము ఇక్కడ.
సో ఈక్వల్ ఆపర్చునిటీ, ఇక్కడ మీకు చదువుతో సంబంధం లేదు, నాలెడ్జ్ లేదు, సో మీకు కావాల్సిన నాలెడ్జ్ మేము ఇస్తాము, నేర్పిస్తాము. సో మీటింగ్స్ రెగ్యులర్ చేస్తాం కాబట్టి మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తే చాలు, ఇక్కడ ఆటోమేటిక్గా మీటింగ్లో వాళ్ళు సంపాదించుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఇక్కడ అన్నీ మనకు ఫ్రీగా వస్తుంది కాబట్టి ఒక లైఫ్ స్టైల్, ఒక కింగ్ లైఫ్ స్టైల్ అనేది మనము లీడ్ చేయొచ్చు. సో ఇది మన ప్లాన్ ప్రజెంటేషన్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ అటెన్షన్. సో ప్లాన్ ప్రజెంటేషను మీకు పిన్ టు పిన్ క్లారిటీ ఇచ్చినాము. సో నెక్స్ట్ మీటింగ్లో లీగాలిటీస్ గురించి ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ గురించి, ఇంకా బిజినెస్ పెంచుకోవడానికి ఎలా ఏంటి అనేది నేను క్లారిటీ ఇస్తాను. సో ఇక్కడికి నేను మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ క్వశ్చన్ మార్క్ ఉంటే అడగండి. సో ఆ క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీకు అన్నీ కూడా క్లారిటీ ఇస్తాను. సో ఎవరికేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు ఫ్రెండ్స్. సో నేను అందరినీ అన్మ్యూట్ చేస్తాను. సో అన్మ్యూట్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మీకు అన్నీ కూడా క్లారిటీ ఇస్తాను. సో నా సైడ్ నుంచి నేను అందరినీ అన్మ్యూట్ చేశాను. సో ఎవరికేమైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్ ఉంటే అడగండి, క్లారిటీ ఇస్తాను. సో ఒకవేళ డౌట్స్ అన్నీ క్లారిఫై అయితే నెక్స్ట్ మీటింగ్లో వచ్చేటప్పుడు మీ యొక్క ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వైట్ చేయండి. సో డైలీ మీటింగ్ చేద్దాము. సో నేర్చుకుందాము, సంపాదించుకుందాం, మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఓకే, నేను ఓపెన్ ఛాలెంజెస్ చెప్పేది ఏంటంటే ఇలాంటి ఆపర్చునిటీ, ఇంత చిన్న కాన్సెప్ట్లో ఇన్ని ఇన్కమ్స్, ఇన్ని రివార్డ్స్ ఇచ్చే ఏకైక కంపెనీ అని చెప్పుకోవచ్చు. మీరు ఎంటైర్ ఇండియాలో, ఎంటైర్ వరల్డ్లో దొరకలన్నా దొరకదు. పైగా ట్రాన్స్పరెన్సీ, డైలీ పేమెంట్స్ కాబట్టి జెన్యునిటీ ఉంది. కాబట్టి సీరియస్గా కష్టపడితే హ్యాపీగా మనము ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఓవర్ టు యూ. ఎవరికేమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిటీ ఇస్తాను.